సెలబ్రేషన్స్ సంబరాలు ఇవి జరుపుకోవడానికి చాలా రకాల కారణాలు ఎన్నో సందర్భాలు ఈ న్యూ ఇయర్ అనేది అందరూ సెలబ్రేట్ చేసుకునే ఒక పబ్లిక్ బర్త్డే లాంటిది ప్రతి చిన్న విషయం సెలబ్రేట్ చేసుకున్న నేను ఈ న్యూ ఇయర్ ని చాలా గ్రాండ్ గా జరుపుకునేవాడిని ఎందుకంటే 1st జనవరి నా బర్త్డే కానీ పోయిన సంవత్సరం నుంచి నేను సెలబ్రేట్ చేసుకోవడం మానేశాను ఈరోజు ఈవినింగ్ క్రిస్మస్ పార్టీ అండ్ రేపు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది ఎవరో ఒకరు గెలుస్తారు కాబట్టి ఇంకో పార్టీ వాట్ మెల్బోర్న్ లో ఉన్న 3 డేస్ లో నువ్వు ఇచ్చే 11th పార్టీ అవుతుంది ఈ పార్టీ సిడ్నీలో రా ఈ ప్లేస్ బాగుంది కదరా ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చుగా ఎప్పుడు ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఉందా ఎండ రావచ్చు వాన పడొచ్చు ఏమైనా జరగచ్చు అప్పుడు ఇదే ఫీలింగ్ ఉంటుందని గ్యారంటీ లేదు అలా జరిగి ఈ ప్లేస్ నచ్చినప్పుడు వెళ్ళటం కంటే ఈ ప్లేస్ ని లవ్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోవడం బెటర్ కదా ఈ షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ చాలు And we need to celebrate each and every moment. Right. Sehri. What? Sehri. Celebration, man. Sehri. Celebration. Swerve.
I be switching lanes. Understand that love is pain. Ill path at the top. Now we popping champagne. Chin shelf in the pro with this. Oh, that click on rolling with. When the dope gets sick with a frozen wrist. Now everybody wanna quote my hit. Roll up in the city light. Had to get that paper up. Married to the hustle gang. Nobody could break us up. I will bump on the block till the block get hot. Feel like Noodle want the number one spot. Gotta get it, can't stop till it get good. Till I get me and my mama out the damn hood. కలిసిన జీవితమే చెడితై వెలిగిపోవాలంటే తెలుసుకోవే వేసే ప్రతి అడుగు పడని ఆలోచనతో గమ్యమేదో తెలిసి సాగిపోవే రేపటికై కలలు కంటూ కలలన్నీ ఈ డైరీలో రాసుకున్న విషయాలు 60 ఏళ్ల తర్వాత నాకు తీపి గుర్తులు. ఇప్పుడు 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్లలో 5 లక్షలు అవుతుందా? అవును మేడం. 40 ఏళ్లలో ఎంత అవుతుంది? స్కీమ్ బాగుంది కానీ 10 ఏళ్లు చాలా తక్కువ టైం. రిటైర్మెంట్ ప్లాన్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక్కొని పెట్టండి, నేను తర్వాత కాంటాక్ట్ చేస్తాను. హలో. ఏ ఫ్లైట్ వచ్చేసిందా? వచ్చి గంట అయింది. ఇదిగో లగేజ్ కూడా వచ్చేసింది. అసలు నువ్వు ఎయిర్పోర్ట్ వచ్చావా? డోంట్ మేక్ మీ వెయిట్. నేనేం కావాలని కాలయాపన చేసానా? వాట్? ఈ డొగ్గు హైదరాబాద్ ట్రాఫిక్ లో పడిచేసరికి కాస్త ఆలస్యమైంది. పైగా ఇక్కడ ఆటో వాళ్ళంతా హిందీ మేళం. నేను ఆగు ఆగు అంటే వాడు ఆగి ఆగి అనుకుని ముందుకు తీసుకెళ్లి ఆపాడు. ఏదో ఒకటి చెప్తావు. దట్స్ సో. అలా పిలవకు నన్ను, చిరాకు. ఓకే ఓకే, ఎంట్రన్స్ దగ్గరికి రా. హాయ్. ఏంట్రా సగమే వచ్చావు, మిగతా సగం ఏది? నిజంగా సన్నంగా అయిపోయినా బాబాయ్? నేను ఎప్పుడైనా నిజం చెప్పానా? నన్ను ఇలా పిలవదన్నా? అలాగే పిలుస్తాను. బామ్మ 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 అంతా పడేసి నేనేం బామ్మని కాను. బాయ్ వాణి. బాబాయ్. ఇతను ఎవరు? ఎవరో ఫ్లైట్ లో నా పక్కనే కూర్చున్నాడు. బాగున్నాడు కదా అని మాట్లాడేశాను. వేస్ట్ ఫెలో, పెళ్ళైపోయిందంట. శివ శివ, నీకు 3 పిల్లలు ఉన్నారే, అందుకే నేను నిన్ను బామ్మ అనేది. ఇలా గీత పిలిచావుగా. అసలు గీత వద్దురా బాబాయ్, మీ ఇద్దరం కట్ ఆఫ్. తను నాతో మాట్లాడలేదు, నువ్వు తనతో మాట్లాడుతంతే. హే గీత్, ఏంటి మాట బ్రేకప్పా? యు ఆల్రెడీ కిషోర్ నౌ. మై రమ్య కిషోర్ రమ్య డివోర్సా?
రమ్య అస్లాన్ తొలిపోయిందా? తన చెల్లి పూజ కూతురు పుట్టిందా? మరి పెళ్ళి అయిందా? ఎనీవేస్ నువ్వు కిషోర్ తోరా, ఎందుకు మా వాడు ఎందుకు నచ్చలేదు? ఓకే బాయ్. ఏమంటుంది ఏంటి? నువ్వు ఎప్పుడైనా గీత్ని కిషోర్డానికి ట్రై చేసావా? అమ్మ మీద ఒట్టరా, నేను అసలు టచ్ కూడా చేయలేదు. అందుకే వదిలేసింది. ఐ లైక్ ఇట్ అలాట్. రిలేషన్షిప్స్ అని షార్ట్ అండ్ స్వీట్ గానే ఉండాలి. మీ డొక్కు లాయర్ వల్ల నాకు ట్రైన్ టికెట్ లాస్ తెలుసా? అబ్బా ఇంకా కేసు గురించి మర్చిపోవే, నేను చూసుకుంటాను కదా. ఏంటి చూసుకునేది, రేపు కోర్టుకి హాలిడే. అయితే నైట్ న్యూ ఇయర్ పార్టీకి వెళ్దామా? నాకు తెలుసు నీకు ఇవన్నీ ఇష్టం ఉండవని. మరి నీకోసం నేను బెంగళూరు నుంచి వచ్చాను కదా, నా కోసం నువ్వు పార్టీకి రాలేవా? అబ్బా నేను రాసుకోవాలి. ఫేస్ ప్యాక్ హెయిర్ ఆయిల్ డైరీ. లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తావే? తొందరేముంది, ఇంత పెద్ద జీవితం, ఇంత చిన్న లైఫ్ రా, పార్టీ మిస్ కాకు. ఏంట్రా ఆఫీసరు, నువ్వే కదరా ఓన్లీ 3 అని చెప్పావు. అంటే మొత్తం కంప్లీట్ చేయండి రా. కమాన్. ఓన్లీ 3 అని ముందే చెప్పాను కదా. దాచో ఇలాంటి చోట చూడిదార్ వేసుకొచ్చింది. ఐ లైక్ ఇట్ అలాట్. పార్టీలో కూర్చుని ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్టు ఏదో రాస్తూనే ఉంది. జర్నలిస్ట్ ఏమా బాబాయ్? సారీ. ఇంతకీ చూడిదార్ బాగుందా, అమ్మాయి బాగుందా? రెండింటి కాంబినేషన్ బాగుంది. వెళ్ళి చూసే లోపు ఎక్కడో మాయమైపోయింది. ఎక్కడో ఉందో ఏంటో. ఓయ్ ఓయ్, ఆ టిష్యూ పేపర్లు అందించండి. హలో, టిష్యూస్. బాబాయ్ రెగ్యులర్ అమ్మాయిలా లేదు బాబాయ్. 5 minutes. హ్యాపీ న్యూ ఇయర్ ఉదయ్. నా పేరు ఉదయ్. సరే, మీ పేరు? దేనికి? మా చెల్లి పెళ్ళి, శుభలేఖ ఇవ్వాలి. పెళ్ళెప్పుడు? జూలై 18. ఆషాఢం, పైగా శూన్యమాసం, పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోరు, మీకు నాలెడ్జ్ లేదు. నాకు అసలు చెల్లె లేదు, మీతో మాట్లాడడానికి అబద్ధం చెప్పాను. ఐమ్ సారీ. సరే మాట్లాడండి. పాఠశాల బాగుంది, ఇట్స్ రాకింగ్ కదా. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. మరి న్యూ ఇయర్కి ఏం చేస్తారు? భీమ్లీ దగ్గర కరెక్ట్గా ఈ టైంకి జల్లులు కురుస్తాయి, అందులో తడుస్తూ న్యూ ఇయర్ని వెల్కమ్ చేయడం నాకు ఇష్టం. వావ్, ఐ లైక్ ఇట్ అలాట్. తలుచుకుంటేనే సూపర్గా ఉంది. మరి దిస్ ఇయర్ అసలు మీకేం కావాలి? మీ పేరు? మీ పేరుకి ఆపోజిట్ నా పేరు. నా పేరుకి ఆపోజిటా? ఉదయ్ మీన్స్ డే, ఆపోజిట్ ఆఫ్ డే ఇస్ నైట్. సో మీ పేరు రాత్రి, చీకటి నక్షత్ర, చందమామ వెన్నెల, సంధ్య. సంధ్య, ఐ కెన్ కాల్ యూ శాండీ. సంధ్య, సంధ్య జాగర్లమూడి. ఓకే. మిస్ సంధ్య, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఈసారి మీ పెళ్ళ? నో వే, ఇట్స్ మై బర్త్డే. ఈ రోజు ఐ స్వేర్. ఏ ఇయర్ లో పుట్టారు? 1985. యు నో 85 వాస్ ఎ గ్రేట్ ఇయర్. ఆ ఇయర్ లోనే నేను పుట్టాను. ఆ ఇయర్ లోనే మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ లాంచ్ చేశారు. ఒకే ఇయర్ లో 2 మాగ్నిఫిసెంట్ ప్రొడక్ట్స్. ఏ వెయిట్, ఇప్పుడు దాకా బాగానే మాట్లాడారు కదా, సడన్ గా ఏమైంది?
ఎక్స్క్యూజ్ మీ, ఐ నాట్ డ్రంక్. ఏంటి ప్రాబ్లం చెప్పండి. మీకు నాకు సెట్ కాదు. వాట్? మీరు 7 నేను 5. న్యూమరాలజీ ప్రకారం మనం ఫ్రెండ్స్ కాలేం. ఒకవేళ అయినా ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ కాలం ఉండదు. పోనీ తక్కువ కాలం ఫ్రెండ్స్ గా ఉందాం. రిలేషన్షిప్స్ అనేవి లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి. అదే నాకు ఇష్టం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గుడ్ బై. వైజాగ్ బీచ్ రోడ్లో 250 గజాల స్థలం, 100 గజాల ఇల్లు రైజింగ్ సన్ ఫైనాన్స్ వాళ్ళ ఇన్స్టాల్మెంట్ స్కీమ్ లో కొన్నారు. ఇప్పటికే 8 ఇన్స్టాల్మెంట్స్ లాప్స్ అయ్యాయి. అది కాదు సార్. అబ్బా నువ్వు ఉండవే బామ్మా. కేసు రిప్రజెంటేషన్ సంధ్య. ఈ సంధ్య ఎవరు? నేనేనండి. లెటర్ రాగానే నేను కలిసి ఉండాల్సింది కదా. వారం నుంచి ట్రై చేస్తున్నాను సార్. అది ఇన్ని రోజులు ఇల్లు వదిలి ఎప్పుడు ఉండలేదు నేను. ఓకే ఓకే, లిటిగేషన్ లో ఉన్న ప్రాపర్టీ లాక్ చేసి ఉంచడం మంచిది కాదు. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళిపో, నేను స్టే ఆర్డర్ అప్లై చేస్తాను. కాకపోతే కంపెనీ కొంచెం స్ట్రాంగ్, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. థాంక్స్ అండి. సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త శ్రీ బ్రహ్మాజీరావు ఈ రోజు ఉదయం 5 గంటలకు తన స్వగృహంలో హఠాత్గా గుండెపోటుతో మరణించారు. ఆయనకి తుది నివాళులు అర్పించడానికి అనేక మంది ప్రముఖులు ఇక్కడికి చేరుకుంటున్నారు. జనబాబు గారి కంట్లో కన్నీటి చొక్క లేదు. ఆ తండ్రి కొడుకుల మధ్య అలాంటి బంధం ఉంటే కదా. సో వెన్ ఆర్ యు టేకింగ్ చార్జ్ యంగ్ మ్యాన్? యాజ్ ఎండి. నిన్న మార్నింగ్ కూడా నీ ఫాదర్ నీ గురించి మాట్లాడారు. నా గురించి? మా నాన్న. యా. జనరల్గా అశుభం జరిగిన ఇంట్లో 1 ఇయర్ లోపు పెళ్లి జరిగితే మంచిదంటారు. మీకు అమ్మాయి ఉందా? లేదు. ఏ? మీ అమ్మాయిని నాకు కట్టబెట్టే ప్లాన్ ఉన్నారేమో డౌట్ వచ్చింది. నో 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 నో, ఆలోచించు. ఓయ్ ఫాత్సో, ఆ న్యూ ఇయర్ చూడదారు అమ్మాయి అడ్రస్ కావాలి. ఎందుకురా? ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్. అబ్బాయ్, ఇదే ఇల్లు. ఫస్ట్ చుట్టుపక్కల అమ్మాయి గురించి ఎంక్వైరీ చేద్దాం, డీటెయిల్స్ ఉపయోగపడతాయి. గుడ్ మార్నింగ్. ఏంటి, ఏమమ్ముతున్నావు? చేతుల్లో ఏమీ లేవు. కాదు కాదు, ఇక్కడ ప్లాట్ నంబర్ 176. పేరు సంధ్య. అయ్యి బాబాయ్, ఆ మొక్కలమ్మ ఇంటికా తగ్గుకెళ్తున్నావా? కాదు, ఫ్రెండ్. ఆవిడ ఎప్పుడు ఏ పండగ ఏ ఫంక్షన్ చేసుకోదు. మేము చేసుకున్నా రాదు. పోయినసారి మా అమ్మాయి పెద్ద మనిషి ఫంక్షన్ కు వచ్చి స్టీరియోలో సౌండ్ తగ్గిస్తే మీ ఇంట్లో ఫంక్షన్ లా ఉంటుంది, లేకపోతే మా ఇంట్లో ఫంక్షన్ కి మీరు స్టీరియో పెట్టినట్టుగా ఉంటుంది అని వెటకారం చేసింది. మాలాంటి డబ్బున వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూస్తుంది. ఇలాంటి అమ్మాయిని అక్కడ చూడలేదండి బాబు. వాస్తు జ్యోతిషం అంటూ గుడ్డిగా ఫాలో అవుతుంది. న్యూమరాలజీ కూడా. కానీ ఇంత పర్ఫెక్ట్ అమ్మాయిలు కథల్లో నవలల్లో ఉండాలి, కాలనీలో కాదు. పదండ్రా పదరా. సంధ్యా జాగర్లు మడి, రైట్? నీ బొందా నాటు కోడి 176 బాబాయ్, హౌస్ నెంబర్ 176. ఇస్ ఇట్? లవర్స్ డే అంటే ఫిబ్రవరి 14 వస్తే చాలు, అందరికి మీరే గుర్తొస్తారు. పొద్దు నుంచి తెగ ఫోన్లు. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను లేనప్పుడు ఎవరైనా తెంపేస్తారు. అర్థమైందా? ఎవరు ఇతను? హైదరాబాద్ పార్టీలో. అరే మీరా, ఇక్కడేం చేస్తున్నారు? అది నేను అడగాలి. మీరేంటి ఇక్కడ? అడగకుండా లోపలికి వచ్చేటవేనా? అదే అనడానికి వచ్చాం. ఏ బుక్క జాగ్రత్త. సారీ అండి, సారీ, డబ్బులు ఇచ్చేస్తాను. మొక్క చచ్చిపోతే బతికిస్తారా? డబ్బట డబ్బు. ఎందుకు వచ్చారో చెప్పండి. అది ప్లాన్స్. నాకు వైజాగ్ లో జాబ్ దొరికిందండి. మీకు జాబ్ దొరికితే నాకేంటి? అది యాక్చువల్లీ నా జాతకంలో వాస్తు బాగాలేదంట. సో గుడికెళ్ళి పూజలకు నా చేయిలా చూపిస్తే చూడండి, ఈ లైన్స్ అని డెడ్ అయిపోయినంట. మీన్వైల్ నాకు వచ్చిన జాబ్ నిలబడాలంటే ఇంట్లో ఏదో చెట్టు పెట్టాలంట. ఏంట్రా చెట్టు? జమ్మి చెట్ట. జిమ్మి జమ్మి చెట్టు. నేను ఇచ్చిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రాంగ్ అయి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఆ మొక్క లేదు. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఆల్ 9 అండి.
9999999999999. ఓ మీరు నా ఫ్యాన్సీ నెంబర్ చూసి నేను డబ్బును వాడిన అనుకోకండి ప్లీజ్. బై బర్త్ మేము చాలా పూర్ అండి. మా నాన్న చాలా కష్టపడి ఇప్పుడు ఏదో మిడిల్ క్లాస్ లెవెల్కి వచ్చాం. ఐడియా కంపెనీ వీళ్ళదే, ఇతనే నంబర్ వేపించాను. జమ్మి దొరికాక ఫోన్ చేస్తాను, కానీ మీ రిచ్ ఫ్రెండ్ మాత్రం నాట్ అలౌడ్. వెళ్తూ వెళ్తూ గేట్ వేసేళ్ళండి. ఓకేనండి. ఈ జమ్మి చెట్టు చాలు ఫ్యాక్స్ సంధ్యాకి దగ్గర అవ్వడానికి. అమ్మాయి బస్సులో తెలుసు, అమ్మాయితో మాట్లాడి దిగేస్తా. ఏంటి అలకోలంగా ఉందా? ముందు బస్ దిగు. హలో, కొంచెం ఉంటారా? చాలా అర్జెంట్ ఇది. ఏంటండి మీతో మాట్లాడాలంటే ఇల్లు కాలేజ్ బస్సు అన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ అయిపోయినండి. సంధ్య గారు దెబ్బ చూసారా? కాంపౌండ్ వాల్ నుంచి పడినప్పుడు తగిలింది. ఆ రోజు బస్సులో అమ్మాయి నన్ను కొరికేసింది. హాస్పిటల్కి వెళ్ళి బొడ్డు చుట్టూ 4 ఇంజెక్షన్లు వేయించుకోవాల్సి వచ్చింది, తెలుసా మీకు? చూడండి, అపరిచితులతో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. మీరు ఇలా వెంట పడకపోతే బెటర్. కాదు సంధ్య గారు, సని నన్ను పీడిస్తున్నాడు. నేను నన్ను సనిలా పీడిస్తున్నాను? ఎక్కడ పడితే అక్కడ అడగటేంటి? సంధ్య గారు ప్లీజ్. నేను మీకు జమ్మి చెట్టు తెచ్చిపెట్టలేదు, ఇప్పుడు మీరు వెళ్తారా? పోలీసుని పిలవమంటారా? అది కాదండి, లాస్ట్ టైం చెప్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళండి. ఇల్లు ఖాళీ చేయకుండా ఎక్కడేం చేస్తున్నావే? ఎవరు మీరు? మర్యాదగా మాట్లాడండి. ఎంత ధైర్యం ఉంటే కోర్టుకు వెళ్తావే? మామూలు చెప్తే అర్థం కాదు నీకు. ఏంటిది? మూర్తి గారు పిలవే, పిలు. ఎవరు వస్తాడు చూద్దాం. రమణ, కేసు కోర్టులో ఉంది. కాసేపట్లో నువ్వు వీధిలో ఉంటావు. మీరు మర్యాదగా బయటకు వెళ్ళండి. అదే నీకు చెప్తున్నా, అర్థమైందా? ఏంటలా దిక్కులు చూస్తున్నావు? ఆడపిల్లవని ఎంతసేపు ఊరుకున్నావు? ఏంటే ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? బాస్, ఏంటి బాస్ ఇది? లోన్ రికవరీ. దానికి ఇది పద్ధతి కాదు కదా బాస్. అది చెప్పడానికి నువ్వెవడిరా? నేనెవరైతే ఏంటి బాస్? లోన్ ప్రాబ్లం అయితే కోర్టుకి వెళ్ళండి, పోలీసుని తీసుకురండి. ఆడపిల్లలతో దాదాగిరి నాట్ గుడ్ కదా బాస్. అవునరా, దాదాగిరి అయితే ఏం చేస్తావు? ఏంటి కొట్టడానికి పర్మిషనా? సంధ్య గారు, లోపలికి వెళ్ళి అందరు టీ పెట్టండి. అంటే టీ వచ్చేలోపు మనం ఒకట వెళ్ళండి. దీంట్లో ఒక 3 6 ప్యాక్లు ఉంటాయి కదా. అరే టీ వచ్చింది, తాగేళ్ళండి. బయట తాగుతాం బాస్. ఏంటి బాస్ మీరు? బాయ్ బాస్. ఓకే బాస్. వాళ్ళతో మాట్లాడేశాను, ఇక మీ జోలికి రారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి, నా నంబర్ ఉందిగా. 999 ఓయ్. అయ్యో, జస్ట్ మిస్ రా బాబు. మన కంపెనీ పంపించిన రౌడీలు కాబట్టి బ్రతికిపోయాను, లేకపోతే కుమ్మేసేవాళ్ళు. ఏంట్రా నువ్వు అనేది? సంధ్య హోమ్ లోన్ తీసుకుంది మన కంపెనీలోనే, ఏదో కేసు నడుస్తుందంట. అవునా? అయితే ఇంకేం బాబాయ్, ఈ సంగతి తెలిస్తే తనే నీ చుట్టూ తిరుగుతుంది. ఇడియట్, తనకు డబ్బును వాళ్ళంటే నచ్చదు కదా. అట్ ఎనీ కాస్ట్ సంధ్యకి మన బ్యాక్గ్రౌండ్ గురించి తెలియకూడదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? వైజాగ్లో మన ఆఫీస్ ఎక్కడ ఉందో కనుక్కో. హలో హలో, ఎవరిని కలవాలి? ఇక్కడ ఎవరు రా హెడ్? జిఎం. జిఎంని కలవాలి. డూ యూ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్? ఐ ఓన్ దిస్ కంపెనీ. సారీ సార్, అపాయింట్మెంట్ లేకపోతే ఎవరైనా వెయిట్ చేయాల్సింది. ఐ డోంట్ వెయిట్ ఫర్ ఎనీవన్. సెక్యూరిటీ, ఎవన్ పడితే వాళ్ళని లోపలికి పంపించొద్దు, నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంట్రా ఇది? సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. డోంట్ యూ రికగ్నైజ్ అవర్ చైర్మన్ సార్? సారీ సార్. ఐఎమ్ సారీ సార్. హోమ్ లోన్ సెక్షన్ ఎక్కడ?
హౌస్ నెంబర్ 176. ఈ కేసు వెంటనే సెటిల్ చేసేయండి. ఓకే సార్, బట్ ఏంటి ఈ ప్రాపర్టీ మీద ఆల్రెడీ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసింది సార్. సో దాన్ని ఆపాలంటే ఎండీ సైన్ చేయాలి. అయితే ఎండీని పిలవండి. నాన్నగారు పోయిన తర్వాత ఎండీ సీటు ఖాళీగా ఉంది సార్. నేను ఎండీగా పొజిషన్ తీసుకోవడానికి పేపర్స్ రెడీ చేయండి. ఓకే సార్. రే ఇంట్లోంచి నా సూట్ తెప్పించు. ఓకేరా. Mr. Venkat, sir, this case is now settled, yes? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? మొన్న వచ్చిన రౌడీలు, వాళ్ళ ఆఫీసరు, ఆ ఆఫీసర్ పైన ఆఫీసరు అందరూ కట్టగట్టుకుని వచ్చి చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. అవునా? నా ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కట్టొచ్చట. సరే, డబ్బులు ఉన్నాయో పంపించమంటావా? వద్దులే. కొంపు తీసి నీ పెళ్లి కోసం సేవ్ చేసిన డబ్బులు వాడతావా ఏంటి? లేదు, నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. సంధ్య గారు, ఇదిగోండి జమ్మి చెట్టు. ఓ థ్యాంక్ యూ. జమ్మి నాటడానికి రెంట్ హౌస్ వెతుకుతుంటే ఈ పోస్టర్ కనిపించింది. అదే పేయింగ్ గెస్ట్. దాని మీద ఓన్లీ ఫర్ గర్ల్స్ అని రాసింది, చదవలేదా? చదివాను, కానీ గర్ల్స్ కి ఇస్తే తర్వాత మీరే పోలీస్ స్టేషన్, టీవీ ఛానల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. హలో, వైజాగ్ అమ్మాయిలు చాలా డీసెంట్. డీసెంట్ ఏ కాదు, వైజాగ్ అమ్మాయిలు దేవతలు, ఏంజల్స్. కానీ వైజాగ్ అమ్మాయిలు వైజాగ్ లో అద్దెకి ఎత్తుకుంటారు, ఇక్కడికి వచ్చే అమ్మాయిలు బయట నుంచి వస్తారు. అందులో బాంబే అమ్మాయిలు బ్లాస్ట్, ఐ మీన్ టు సే పార్టీ పిచ్చోలు. హైదరాబాద్ అమ్మాయిలు చాలా ఈజీగా లవ్ లో పడిపోతారు. తర్వాత మీ ఇంటి చుట్టూ అబ్బాయిలు, మిస్ కాల్స్, లోకల్ కాల్స్, డ్రంక్ కాల్స్, ఆల్కహాల్స్. ఇంకా చెప్పాలంటే మీటింగ్, చాటింగ్, డేటింగ్, ఇరిటేటింగ్. అది నాలాంటి మంచి బ్యాచిలర్ క్రోడ్కి ఇస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసే అద్దే 5,000 ప్లస్ 10 months అడ్వాన్స్ ఇస్తా. మార్నింగ్ వెళ్తా, ఈవినింగ్ వస్తా. అదే మీరుండగా నాకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? అంటే నా కోసం బయట నుంచి ఎవరు రారు. ప్లీజ్ సంధ్య గారు, ఈ రూమ్ నాకు ఇచ్చేయండి, నా బడ్జెట్ కి ఆఫీస్ కి నియర్ గా ఉండే ఇల్లు ఇదే. సరే. సామాన్లు ఏమి లేవు, రెడీ వచ్చేస్తా. అది కాదు, రేపు షార్ప్ 9 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్, అపాయింట్మెంట్ లెటర్ అండ్ ష్యూరిటీ ఇవ్వడానికి లోకల్ వ్యక్తి ఒకరిని తీసుకురండి. అన్ని కరెక్ట్ గా ఉంటే మీరిద్దరు ఎక్కడే ఉండొచ్చు. ఇద్దరంటే? మీరు, జమ్మి చెట్టు. ఓకేనండి. షూర్టీయే కదా బాబాయ్, మనమే ఎవరో సెట్ చేస్తే అయిపోతుంది కదా. మావయ్య ఉండగా వేరే వాళ్ళు ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ సార్, డాక్టర్ హరీష్ చంద్ర ప్రసాద్ గారు. 1 minute సార్. అమ్మా పర్వాలేదు, నేను గుర్తున్నాను అన్నమాట. హాయ్ మావయ్య, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ రా. ఏంటి ఎండీగా ఛార్జ్ తీసుకున్నావు అని విన్నాను. అది ఊరికే మావయ్య. ఐఎమ్ వెరీ హ్యాపీ, కమ్. ఏంటి మావయ్య ఇది, మీరు ఏషియాలో వన్ ఆఫ్ ద టాప్ డాక్టర్స్, ఆ ఫెసిలిటీస్, లైఫ్ స్టైల్ వదిలేసి ఈ చెట్లు, మూలికలు, ఆవులు, ఏంటి సడన్ చేంజ్? చేంజ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. నా ఎక్స్పీరియన్స్లో పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యాచురోపతియే చాలా బెటర్ అనిపించింది. 10 ఏళ్లుగా ఈ క్లినిక్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. ఏ డిసీజ్ అయినా మందుల కంటే ఎఫెక్టివ్గా పర్సనల్ అటెన్షన్, హ్యూమన్ టచ్తో క్యూర్ చేయొచ్చు. మీ అమ్మ విషయంలో కూడా నేను ఒక డాక్టర్గా డీల్ చేసి తప్పు చేశాను. మనిషిగా డీల్ చేస్తుంటే వేరేగా ఉండేది. సో ఏంట్రా ఈ మాయను వెతుక్కుంటూ వచ్చావు? అదా, ఒక చోట పేయింగ్ గెస్ట్ గా దిగాను, మీరు వచ్చి షూరిటీ ఇవ్వాలి. ఏంటుదే అంత పెద్ద బంగ్లా ఉండగా పేయింగ్ గెస్ట్ ఏంటి? అలా అడగండి అంకుల్, ఓ అమ్మాయి కోసమే ఇదంతా. ఏంట్రా లవ్వా? ఐ డోంట్ నో, కానీ తన్ని చూసినప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగింది. హౌ కమ్, తనలో అంత స్పెషల్ ఏంటి? తెలీదు, కానీ తను ఓ అని పిలిచినప్పుడల్లా నా గిటార్తో చాంక్ 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 మంచి ట్యూన్ ప్లే చేసినట్టు ఉంది. సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ లవ్, చాలా చాలా ప్రెషియస్, యూ షుడ్ బి సెలబ్రేటింగ్. ష్యూరిటీ విషయం మర్చిపోరా, రేపు పొద్దున్న అక్కడ ఉంటాను. కమ్ ఆన్ బాబాయ్, లెట్స్ పార్టీ.
విషయం కాదమ్మా, చాలా పెద్ద విషయం. ఆస్తి ఏంట్రా? అసలు విషయం ఇంకా ఈ అమ్మాయికి చెప్పలేదా? ఏ విషయం బాబు? అదేరా, మీ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని రావడానికి లేట్ అవుతుందని. కొత్త జాబ్ కదా, ఇదిగోండి. చాలా కష్టపడి బయటకు వచ్చానండి. ఏంటి, మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారా? అవునండి, మా ఎండి గారు చాలా స్ట్రిక్ట్, పెద్ద పులి. నా పేరు చెప్పండి. మియా మియా అంటాడు. అవునా? ఈ ఇల్లు లాక్కుందామని చూశాడు. కోర్టులో కేసేసేసరికి సెటిల్మెంట్ కి దిగొచ్చాడు. డబ్బు పోగొర తనకి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి? వాడు గాని వాడి చుట్టాలు ఎవరైనా గాని నాకు అప్పుడప్పుడు వస్తూ ఉండండి. మీరు ఈ కంపెనీ స్టాఫ్ కాబట్టి ఆ రోజు రౌడీలు మీరు చెప్పగానే వెళ్లిపోయారు అన్నమాట. నేనింకా మీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను. ఇల్లు జాగ్రత్త. గురుజీ, 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 డోర్ తీయండి, నిద్రపోతున్నాడా? అభిషేక్ షేకాడిత్త. ఎరా కాలింగ్ మెల్లంగా కాల్ చేస్తున్నావా? బాగా ఖాళీ.
అయినా ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడం నా వల్ల కాదు గురుజీ. నా వల్ల కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఎంతవాడయ్యేవాడు కాదురా. పాలసీలు తీసుకోమంటే పచ్చి బూతులు తిరుతున్నారు గురుజీ. చూడు ఇన్సూరెన్స్ అంటేనే చావు కౌరుని చల్లగా చెప్పడం లాంటిదిరా. బ్యాడ్ న్యూస్ ని బర్త్డే గిఫ్ట్ లా ప్యాక్ చేసి ప్రజెంట్ చేయాలి. అదొక చూడు వీళ్ళంతా నా కస్టమర్సే. రెడ్ కలర్ లో ఉన్నది మోహన్, ఎల్లో కలర్ వేసారు చూడు ఆడ అప్పారావు, బ్లూ కలర్ వేయించుకున్నది బాబ్జీ, వీళ్ళంతా ఒకప్పుడు నా కస్టమర్సే. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్రాబ్లం వస్తే మాకు అందుబాటులో ఉంటావా అని అడిగారు. ఉంటానని ప్రామిస్ చేశాను, అందుకే బాత్రూమ్ లేకపోయినా రూమ్ ఎక్కడ రెంట తీసుకున్నాను. దాట్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్. నీకు కొంచెం ప్రిపరేషన్ అవసరం మై బాయ్, నీ ట్రాక్ కూడా సెట్ అయిపోద్ది. ప్రిపరేషన్ అంటే ఏంటి గురుజీ చెప్తా? డైలీ మార్నింగ్ నువ్వు ఫీల్డ్కి వెళ్లే ముందు ఈ నేళ్ల బ్యాచ్ ఒకసారి కెలికి తిట్లన్నావు అనుకో, అప్పుడు కస్టమర్స్ తిట్టే తిట్లు నీకు చాక్లెట్ లా ఉంటాయి. ఊరికే తిట్టమంటే ఎవరు తింటారు గురుజీ? లేడీస్ ని ఏ తడకూడదు అది అడిగితే తిడతానే ఉంటారు. ఏమడుతారు గురుజీ? అభిషేక్ ఈ ఏరియాలో మీలాగా తింగరవాటాలు కాకుండా కత్తిలంటే అందమైన అమ్మాయి ఎవరు లేరా? ఏంటి అంటా వింటరా? కర్రెదవా పగలు చూస్తే రాత్రి కళ్ళకొచ్చేలా ఉన్నా సిగ్గులేదురా? నీకు అందమైన అమ్మాయిలు కావాలరా? అంటే నేనేనా నీ డ్రీమ్ బాయ్? నువ్వు డ్రీమ్ బాయ్ ఏంట్రా, రూమ్ బాయ్ లా ఉన్నావు. మరి ఇడలా ఉన్నాడా? అరిగిపోయిన లై బాయ్ పారేసి నీ ఎంగిరి పేకలు తగ్గే లేకి నా కొడకల్లారా? ఎలకలు తెలుసు, ఎంజాయ్ చేయరా? ఏంట్రా ఎంజాయ్, గంజాయి ఆకులతో పప్పు వండుకుని తినే గుంజు నా కొడక. డబ్బులు ఇచ్చి గాడిద మీద ఊరేగించి ఎత్తనా ఎలా పోరాకే? మరి ఇదేంటి ఒక్కల బండిలో పడుకునే వీడు ఒక చాపట్ట? ఇప్పుడు ఎలా ఉందిరా నీ ఫీలింగ్? ఏదో తెలియని ధైర్యం గురించి. రోజు నీకు ధైర్యం ఉండాలని మొత్తం వీళ్ళ సరిగమలని ఇందులో రికార్డ్ చేశాను. ఎల్లో పాలసీలని అమ్మాయి చెప్పాను కదా, ఒక ఇన్సూరెన్స్ పాలసీ అడగమని చెప్పాలి నేను. సార్ ఒక పాలసీ. ఫోన్ మాట్లాడుతున్నాను, కళ్ళు కనిపించట్లేదా? నో ప్రాబ్లం, నువ్వు చెప్పరా. అరే ఎన్నిసార్లు చేసినా అర్థం ఏంట్రా? కొత్త ప్లేస్ అని కూడా లేకుండా భలే నిద్ర పట్టిందిరా. బాగుందిరా ఫ్యాట్స్, ఇల్లు నేను సంధ్య హ్యాపీగా లవ్ చేసుకుంటూ సెటిల్ అయిపోతాం. నాకు ఇంకేం వద్దురా, మాకెవ్వరు అడరారు. అమ్ముని అమ్మ ఏమైందిరా బాబాయ్? హాల్లో ముగ్గురు అమ్మాయిలు టిఫిన్ బాక్స్ సైజ్లో స్మాల్ మీడియం అండ్ లార్జ్ నాకు ఇల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఇంకా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నట్టు ఉంది. నేను తర్వాత చేస్తాను. ఎవరమ్మా మీరు? పోస్టర్ చూసి వచ్చారా? ఇల్లు నాకు ఇచ్చేసారు, బయలుదేరండి. పదండి పదండి, కమాన్. హలో హలో, వాళ్ళు నా పిల్లలు. అసలు మీరెవరు? నా బెస్ట్ ఫ్రెండ్. అవునా? ముగ్గురు మీ పిల్లలా? అమేజింగ్. సరే నాకు ట్రైన్ టైం అయింది, నేను బయలుదేరుతున్నా. ఓకే బై. నేను డ్రాప్ చేసేనా? ఇఫ్ యూ డోంట్ మైండ్. సరే బైక్ జాగ్రత్త. మీరు చెప్పకర్లేదండి, మీ బైక్ నా బైక్. రండి 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 రండి. బై బై మమ్మీ. బై రా. బై. రండి రండి. బై బై. సంధ్య గారు బైక్ ఎక్కడ పార్క్ చేస్తారు? మిస్టర్ ఏమండి, మీకు మీ ఫ్రెండ్ మీద అసలు డౌట్ లేదా? ఎందుకు? ఏం లేదు, మీకు తెలియని ఒక కుర్రాడు తనతో పాటు ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు. మీరు ఒక్క క్వశ్చన్ అడగకుండా వెళ్ళిపోతున్నారేంటి? లైట్ తీసుకో. ఐ నో సంధ్య ఫర్ 10 ఇయర్స్. నాకు తన క్యారెక్టర్ ఇండివిజువాలిటీ బాగా నచ్చుతాయి, అందుకే ప్రతి వెకేషన్ కి నా పిల్లల్ని తన దగ్గర వదిలేసి వెళ్తాను. ఎందుకంటే వాళ్ళు నాలా కాకుండా సంధ్యలా అవ్వాలని. అయినా సంధ్యకి ఐడియల్ హస్బెండ్ లిస్ట్ ఒకటి ఉంది. వాట్? కాబోయే భర్త లో ఉండాల్సిన క్వాలిటీస్ అని తన ఒక లిస్ట్ రాసి పెట్టుకో. దానిలో ఏ ఒక్క క్వాలిటీ నీలో లేదు, సో లైట్ తీసుకో. ఇంకో విషయం, ఆల్రెడీ అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని నేను చూసి పెట్టాను. నెక్స్ట్ మంత్ నేను వచ్చినప్పుడు తీసుకొచ్చి తనకు పరిచయం చేస్తున్నాను. ఓకే బై. పెట్టుంటుంది మనకేమో నో ఎంట్రీ. ఎవరు హెల్ప్ చేస్తారబ్బా?
త్రిదేవతలు. Yes. Hi girls. Hi. నుండవే ను చిన్న పిల్లవి. నేను ఏం చిన్న పిల్లని కాను. చూడు బాబు, మేం స్ట్రేంజర్స్ తో ఎక్కువగా మాట్లాడం. అవునా? అయితే నా పేరు ఉదయ్. మీ పేర్లు ఏంటి? నన్ను చూసి భయపడడానికి నువ్వేం చిన్న పిల్లవి కాదు. యు ఆర్ ఎ గ్రోన్ అప్ గర్ల్. కదా, నా పేరు శ్రీలక్ష్మి. శ్రీ విజయలక్ష్మి. విజ్జి భాగ్యలక్ష్మి. బజ్జి. ఏయ్, నాకు నిక్ నేమ్స్ లేవు. ఐ యామ్ జస్ట్ భాగ్యలక్ష్మి. వా, అచ్చా సంజయ్ లాగే కదా. దాని వీక్ పాయింట్ మీద కొట్టావు. అది సందెక్క అని తెగ ఫీల్ అయిపోతుంది. సూపర్ మ్యాటర్ చెప్పావు. ఇంకా చూడు. సంధ్య గారు, మర్చిపోయాను. అయ్యో బాబోయ్, ఒక్క సెకండ్ సంధ్య అనుకుని మీరు మరీ నన్ను. మీరు ఆ రెస్పెక్ట్, ఆ మానర్స్ సేమ్ టు సేమ్. నిజంగానా? నిజంగా, యాస్ట్ జెరాక్స్ కాపీ. కానీ ఒక్కటి మాత్రం లేదు. ఏంటది? అదే, సంధ్య దగ్గర ఉన్న ఐడియల్ హస్బెండ్ లిస్ట్ నీ దగ్గర ఉండే ఛాన్స్ లేదు కదా. ఎందుకు లేదు? నాది కూడా అదే లిస్ట్. అబ్బాయి మినిమం 6 feet ఉండాలి. అబద్ధాలు చెప్పనే కూడదు. దేవుడి భక్తి ఉండాలి. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. ఇంటి పనులు లైట్ గా తెలుసుండాలి. పుట్టుకతో డబ్బు గలవాడ అవ్వకూడదు. పెద్ద ఫ్యామిలీ ఉండాలి. కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేట్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆ బీచ్ లో ఉన్న యాంకర్ మోసుకొచ్చి ఇంటి ముందు పెట్టేంత స్ట్రెంగ్త్ ఉండాలి. నాకు మొదటి నుంచి ఆ అమ్మాయి విషయంలో ఏదో కొడుతూనే ఉందిరా. ఆ అమ్మాయి సూపర్బ్. అందుకే అంత సూపర్బ్ లిస్ట్ పెట్టుకుంది. ఆ లిస్ట్ లో ఉన్న ఒక్కొక్క క్వాలిటీ నాలో ఉందని నిరూపిస్తా. ఇట్స్ పాసిబుల్. చాలా ఈజీగా మోసేస్తాను నేను. ఇంకా చాలు లే. పూజా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయితే రండి, యోగా చేద్దాం. అది లిస్ట్ లేదే. ఏంటి? వస్తున్నా. మీరు స్టార్ట్ చేయండి, నేను జాయిన్ అవుతా. మీకు అసలు యోగా వచ్చా? వచ్చా ఏంటండి, నేర్పించేవాడిని. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు అందరు నన్ను భరత్ ఠాకూర్ భరత్ ఠాకూర్ అని పిలిచేవారు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్లే దడ్డే నుంచి తెస్టే దాకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. మీరు ఊహనండి. అదిగో ఆ బీచ్లో ఉన్న యాంకర్ని మీ గేట్ ముందు పెట్టేస్తాను. యాంకర్ సంగతి తర్వాత చూద్దాం, కానీ ప్రస్తుతం వీళ్ళకి యోగా నేర్పించండి. షూర్. ఓకే కిడ్స్, నేను మీకు చూపించే లంబాసనం చేస్తే మీరు డైలీ 1 inch హైట్ పెరుగుతారు. ఈ లంబాసనం చేసి నేను త్వరలో 6 feet అవ్వబోతున్నాను. రెడీ కిడ్స్? ఈ లంబాసనలో ఇది హైలైట్. లంబాయ నమః. ఈ అరుపు కూడా ఆసనంలో ఉందా? బాడీ టాక్ అయిందండి, కొంత హెల్ప్ చేస్తారా ప్లీజ్. దేంతోనైనా పెట్టుకోవచ్చు, కానీ యోగాతో మాత్రం పెట్టుకోకూడదు. అమ్మా, ఆహా, ఆకలిస్తుండ్రో. ఏంటి, మీరు తినట్లేదా? అక్క ఇవాళ ఒకపొద్దు రాఘవేంద్ర స్వామి. రేపు సాయిబాబా. ఎల్లుండి. ఓకే, కూల్. సంధ్యక్క, రసం సూపర్. నువ్వు కూడా ట్రై చేయి ఉదయ్ అన్నయ్య. ఏ అన్నయ్య వద్దు, ఉదయ్ అని పిలవండి చాలు. యునో, ఒక అమ్మాయి నన్ను అన్నయ్య అని పిలిచింది. తను 10th class ఎగ్జామ్స్ 2 times ఫెయిల్ అయిపోయింది తెలుసా? నాకు ఇలాంటి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ సంజయ్ గారు. ఓసారి మా చిన్న తాతయ్య, అదే మా తాతయ్య యంగర్ బ్రదరు, మా 3వ పెద్దనన్న 4వ కూతురు ఇంటికి వెళ్తుంటే నేను తుమ్మాను.
ఇప్పుడు వెళ్ళొద్దు అంటే వెళ్ళాడు. రాలేదు. ఏమైందానికి? అంటే వెళ్ళింది రైల్వే స్టేషన్ కి. ట్రైన్ ఎక్కి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. చిన్న జోకేసా అంతే. యాక్చువల్లీ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి ఫ్లాట్ అయ్యి మా నాలుగో అత్తయ్య ఈ టీషర్ట్ కొనిచ్చింది. అర్మానీ అంటే చాలా కాస్ట్లీ బ్రాండ్ కదా. అబ్బా ఇవి డూప్లికేట్స్ అమ్మా. హైదరాబాద్ తిరుమలగిరిలో అన్ని బ్రాంచ్ కి డూప్లికేట్స్ దొరుకుతాయంట. ఆ ఫోన్ కూడా చైనా ఫోన్ అయి ఉంటుంది. భలే కనిపెట్టారండి. చైనీస్ చీప్. రసం అదిరిపోయిందండి. పెరుగుతో తినరా? వద్దండి. బాగుంటుంది. గ్యారంటీ ఉందా? ఆ పెరుగు తింటే ఈ సేమ్ ఫీలింగ్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. అది పుల్లగా ఉండొచ్చు లేదా చాలా చప్పగా ఉండొచ్చు. అలా జరిగి టేస్ట్ పాడు చేసుకోవడం కంటే రసంతో ఆపేయడం బెటర్. నాకు ఈ షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ చాలు. డైలీ తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలంటే ఎలా? అసలు ఈ టైంకి నిద్రపోయే అలవాటు నాకు లేదే. యూసీ మాదంతా నైట్ లైఫే కదా. మీ మేడంతో కాస్త చెప్పండి అమ్మా ప్లీజ్. వాట్ యు సే సంధి గారు? ఏం కావాలి? జమ్మి చెట్టు. జమ్మి చెట్టు? ఇక్కడ చాలా బాగుందా అన్న? బాబాయ్ని పిన్నిని అడిగానని చెప్పు. లీవా? అయ్యో కుదరదు, నాకు కూడా చూడాలని ఉంది. సరే ట్రై చేస్తానులే. బాయ్. వీళ్ళకి అర్థం కాదండి, మొన్నే కదా జాబ్ జాయిన్ అయ్యాను, అప్పుడే లీవ్ పెట్టి రమ్మంటున్నా. వాళ్ళని ఇక్కడికి రమ్మనండి. నోనో, ఒక్కలా ఇద్దరా? మీరు జాయింట్ ఫ్యామిలీ గురించి వినుంటారు, మాది జాయింట్ ఫ్యామిలీ. నిజంగానా? అంత పెద్ద ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సండే నేను ఫ్రీగానే ఉంటాను, వాళ్ళని భోజనానికి రమ్మని చెప్పండి. అయ్యో వద్దండి. ప్రేమించిన వాళ్ళు అడిగినది కాదనకూడదు. ఏంటి? మిమ్మల్ని ప్రేమించే మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నారు, కాదనకుండా రమ్మనండి అంతే. అలాగేనండి. ఎక్కడ ఉన్నావు? నీ ఇంట్లో నీ బాత్లో హ్యాపీగా స్నానం చేస్తున్నాను రా. నాకు అర్జెంట్గా ఒక డూప్లికేట్ ఫ్యామిలీ సెట్ చేయాలి, అందరు క్లాస్ గా ఉండాలి. అరేంజ్ చేసేస్తా, పట్టుకొచ్చేస్తారా? చంపుతా. ఫస్ట్ అందరు నేను చూసి ఓకే చేయాలి. సరే సరే. అనవసరంగా జాబ్ అని చెప్పి కమిట్ అయ్యాం రా. ఏ కాలేజో చెప్పుంటే సమ్మర్ హాలిడేస్ అని హ్యాపీగా ఇంట్లో కూర్చునేవాడిని. ఈ ఆఫీస్కి వెళ్ళే హెడేక్ ఉండేది కాదు. ఐడియా. ఏంటి సెలవు పెట్టారా? ఇచ్చారు. కారణం? దారుణం. మా ఆఫీస్ రిసెప్షనిస్ట్ నాన్సీ రోజులా ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్దామని రెడీ అయి బయటకు వచ్చింది. ఆటో ఎక్కుదామని రోడ్ క్రాస్ చేస్తుంటే బస్సు నాన్సీ మీదకి ఎక్కింది. దేవుడా. అదే తన ఆఖరి మాట. వై గాడ్, వై నాన్సీ, పూర్ నాన్సీ. ముందల్లి స్నానం చేయండి. నేను స్నానం చేయలేదు అనుకుంటాను. మీరు క్రిమేషన్ కళ్ళొచ్చారు కదా, అందుకే. ఫైనల్లీ సంధ్యతో టైం స్పెండ్ చేసే అవకాశం. విజీ నెమ్మదిగా. ఏంటా కంగారు? ఎక్కడికి? వెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదు. అయితే స్నానం అయిపోయింది, 2 మినిట్స్ డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను. లేడీస్ మ్యాటర్, జెంట్స్ నాట్ అలౌడ్. జెంట్స్ నాట్ అలౌడ్? మరి నాన్సీ? నాన్సీ నీ జావులో వేస్ట్ అవుతుంది అనుకోలేదమ్మా. అవును, సంధ్య ఎందుకు ఎప్పుడు స్పెక్స్ పెట్టుకుంటుంది? సైట్ కోసమా? సేఫ్టీ కోసం. కళ్ళల్లో దుమ్ము అది పడకుండా. నాకు మొదటి నుంచి ఆ అమ్మాయి విషయంలో ఏదో కొడుతూనే ఉందిరా. సంధ్యా పద్ధతులన్నీ సూపర్ రా. దేవుడు భక్తి, సాయిబాబాకు ఒక పొద్దు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు అపాయింట్మెంట్ ఇచ్చిందిరా. నువ్వు కూడా పెద్ద భక్తుల్లాగా రోజు గంట కొడతావు కదా. చెయ్యాలమ్మా,
లవ్ కోసం అన్ని చేయాలి. నీ లవ్ సక్సెస్ అవుతుంది. థాంక్యూ శ్రీ. రే నా ఫేవరెట్ శ్రీకి ఇంకో ముఖపటం. ఇదెంత పనరా, ఈజీగా మోసేస్తా. నాకు సంధ్య నీ స్పెక్స్ లేకుండా ఓపెన్ హెయిర్ తో చూడాలని ఉందిరా. అమ్మా సంధ్య సంజయ్ చెట్టు కావాలా? నాకు పెళ్ళై చాలా కాలం అయింది. గుడ్ గుడ్ డే. నా పిండాకుడు గోడివా మంచిది అను, లేకపోతే దౌర్భాగ్య ఆంగ్ల భాషా ఘోషతో నాని నాని నాశనం అయిపోయి నీ నాలికిని చీరేస్తాను. నాకెందుకండి చీర? ఏంటి నా మీదే ద్వందార్థ ప్రయోగమా? అర్ధచంద్ర ప్రయోగం చేస్తాను. నిశేష భాషా విభీషణ. మాస్టారు, ఇతగాడికి తెలుగు భాషా జ్ఞానం శూన్యం. అదే సంగతి. మీరొచ్చిన పని? వచ్చే వారం తెలుగు భాషా దినోత్సవం, పచ్చదనం తెలుగుదనం కలిసి పరిమళించాలి. అర్థమైంది. ఆ ఆవరణ పూల మొక్కలతో నింపాలి. అలవపక్షం 1000 మొక్కలన్నా కావాలి. నీకు 10,000 రవాణా ఖర్చులు ఏర్పాటు చేస్తాం. 10,000 బయానా 5,000 కుండీలు ఎల్లుండి వచ్చి పట్టుకుపోతాను. మాస్టారు చెప్పమ్మా. మీకు వీలు చిక్కితే రోజుకో గంట వచ్చి మా పిల్లలకి తెలుగు పాఠాలు. ఊదేను వస్తానా డింగరే? డింగరా? అది సరదాగా వాడే పదం. అయినా మీ తెలుగు ఏంటి? పక్క రాష్ట్రం వాళ్ళు మాట్లాడినట్టుంది. ఏ కమ్ ఆన్, తెలుగు ఇస్ మై మదర్ టంగ్, ఐ నో తెలుగు వెరీ వెల్. అయితే ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడండి, కేవలం తెలుగులో. రే చెప్పరా, అర్జెంట్ గా మంచి తెలుగు డైలాగ్ ఉన్న డివిడి తీసుకురా. శ్రీ నువ్వు చూస్తూనే ఉండు, త్వరలో నేను మాట్లాడే ప్యూర్ తెలుగు విని సంధ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. జాతి నెపమున సూత సుతుర కింది నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు. చెప్పరా. తెలుగు నేర్చుకోవడానికి సినిమా అడిగితే ఏంట్రా ఫారిన్ లాంగ్వేజ్ డివిడీ పంపించావు, కనీసం సబ్ టైటిల్స్ కూడా లేవు. రే అది అన్నగారు మాట్లాడిన తెలుగురా, అదే నేర్చుకో. ఓకే ఓకే. ఏంటిది డల్ గా ఉన్నారు? అక్క మాస్టర్ కి మొక్కలిచ్చే పని ఒప్పుకుంది కదా, ఇప్పుడేమో జ్వరంతో పడుకుంది. ఆహా, ఇంత గుడ్ న్యూస్ అంత డల్ గా చెప్తున్నారేంటమ్మా? అన్నగారు డోంట్ మైండ్, ఒక చిన్న పని, మిమ్మల్ని ఇదిగో ఇందులో రికార్డ్ చేసుకుంటాను. ఇది శాస్త్ర పరీక్ష గాని సక్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు. మట్టి కుండలో పుట్టితివి కదా. లేదు లేదు, నేను జేజే హాస్పిటల్ లో పుట్టాను. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది? మా నాన్న పేరు ప్రసాద్ కదా. అది జుగుప్సా? హూ ద హెల్ ఇస్ జుగుప్సా? ఎంత మాట! మీ అమ్మా నాన్న ఓకేనా? ఏంట్రా నడుస్లో ఉన్నారు? కాదు కాదు, మా వాచ్మెన్ ఆడి భార్య. నా స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యేలా ఎడ్యుకేటెడ్ వాళ్ళని తీసుకుంరా. ఫ్యాట్ సో స్కిన్ టోన్ మ్యాచ్. ఎవరతను? మామ గాంధార సార్వభౌమ. క్షమించండి మాస్టారు, పని అవ్వలేదు. చతుర్లా, మా సంజయ్కి హాస్యాలాడడం కూడా వచ్చేసిందే. ఇదిగోనమ్మా నీ పూర్తి పైకం. మొక్కలు వాహనంలో పెట్టినారు, నేను నిష్క్రమించదు. ఉదయ్ అన్ని మొక్కలు రెడీ చేశాడు. మేము కూడా హెల్ప్ చేశాం. మేము పడుకున్నా కూడా తను నైట్ అంతా చేశాడు. ఉదయ్ ఎక్కడున్నారు? ఇడియట్ మోరన్, నువ్వే కదరా నీ స్కిన్ టోన్ సూట్ అయ్యే ఫ్యామిలీని తీసుకురమ్మన్నావు. అలా నీ వీళ్ళని తెస్తావా? Just get lost. Pack up, pack up. Why? మా వాడు మనసు మార్చుకున్నాడు, పదండి. What? నీ బొంద. Okay, 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 okay. గురుజీ కుదరదమ్మా, ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకో. నువ్వు పోయాక ఫోన్ చేయి, అప్పుడు ఇస్తాం. నా వల్ల కాదు గురుజీ, ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం నా వల్ల కాదు. నా వల్ల కాదు అనుకుని ఉంటే ఈ అభిషేక్ ఇంత వాడయ్యేవాడ్రా?
బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పాను కదా. ప్రిపరేషన్ గురించి తిరుతుంటా నవ్వన్నారు, నవ్వాను. మరేంటి ప్రాబ్లమ్? నవ్వితే చావు కొడుతున్నారు గురించి. ఆ సైడ్ నుంచి వస్తున్నారా? దెబ్బలు తింటం కూడా ఒక ఆర్ట్రా, దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో, రా చూపిస్తా. అంటే ఇప్పుడు కొట్టిస్తారా? అభిషేక్ షేక్ ఆడిస్తా. అన్న మీరు పట్టి కుస్తీయే కదా, లేకపోతే చెప్పానా కుస్తీయరా అన్న. ఈ నిజం కండ్లా గ్రాఫిక్స్ అన్నా. ఎట్టకారమా ఎన్రా, ఏదో డౌట్లో నువ్వుని అన్న. ఇదంతా యాక్టింగ్ అయితే కాదు కదా. ఏంట్రా నీ ఏదో డౌట్లో అన్న? ఇవన్నీ నా డౌట్స్ కాదన్నా. ఈడి ఎల్రా, నీ డౌట్స్ నువ్వే అడుగు. చూపిస్తా నాకేం తెలియదండి. ఇప్పుడు అర్థమైందన్న, మా ఓ డౌట్లు అన్ని కరెక్టే. మీరు భయపెడుతున్నారు కానీ కొడతాం లేదు. అంతా యాక్టింగ్ మీకు అన్నీ గ్రాఫిక్స్. మట్టిలో ఫిక్స్, ఇట్స్ కాల్ ఎక్స్పీరియన్స్. ఇంతకంటే బలంగా నిన్ను ఎవ్వరు కొట్టలేరు. ఎల్లి పాలసీలు అమ్మే కుమ్మే స్టిక్కర్ అయిపోయేదావా. హ్యాపీ హోలీ. అలవాట్లు నేర్చుకుంటా చెప్పాను కదా బాబు, ఆ అమ్మాయి మారదు. పదండి పదండి. సంజయ్ గారు ప్లీజ్. సంజయ్ గారు ఏంటి? అది నిజం చెప్పాలంటే ఏం చెప్తారు? తప్పు వాళ్ళది కాదు మీది అని చెప్తారు అంతేగా. నా మైండ్ లో ఉన్నది కరెక్ట్ గా తెలుసుకున్నారు. ఇప్పుడు నా మైండ్ లో ఉన్నది మీరు తెలుసుకోండి. ఏ సంజయ్ రావే, బయటికి రా. సంజయ్ బయటికి రావే. ఎక్కడుంది మీ అక్క? బయటకు రమ్మండి మీ అక్కని. నిన్ను వెతుక్కుంటూ బయటికి వెళ్ళింది. అవునా? యాక్టింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇంత కళ్ళు ఉన్నాయని కోపంగా చూస్తుందా? ఫేస్ మీద డోర్ క్లోజ్ చేసి. సర్లే లోపలికి రా. నో, తను వచ్చి అందరి ముందు నాకు సారీ చెప్పాలి. సారీ చెప్పేదాకా నేను లోపలికి రాను. మతస్థిమితం లేదా మీకు? ఎక్కడికి వెళ్ళిపోయారు? సెల్ ఆపేశారా? ఆటలా? మిమ్మల్ని వెతుకుతూ పిచ్చి దానిలో తిరిగాను. సారీ? ఏ ఒక మాట అనకూడదా? సారీ. దాన్ని కొట్టడం తప్పే, అందుకని మీరు వెళ్ళిపోతారా? సారీ. లోపలికి పదండి. సారీ చెప్తే గాని రానన్నావు? చెప్పాను కదా. ఉదయ్ నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. అవునా? సరే వెళ్దాం. ఇప్పుడు కాదు, అక్కడ అక్క విషయంలో. అక్క విషయంలో ఏముంది? హలో, ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. అక్క లాంటి అమ్మాయిలు డైరెక్ట్ గా అలవి చెప్తేనే ఇంప్రెస్ అవుతారు. గుర్తుంది, ఇవాళ సండే, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తున్నారు, అందుకే ఈ స్పెషల్ వంట. కారం కొంచెం ఎక్కువ వేస్తున్నా. వాళ్ళకి పర్లేదు కదా? ఆ పర్లేదు పర్లేదు. రండి దిగండి. రండి త్వరగా. అమ్మా, బండోడు బతికించాడు రా బాబు.
వచ్చేసారా? మీరు డాడీ ఎవరు? నువ్వా? సరిగ్గా టగన్ చేసుకో. బాగుంది బాగుంది. నాన్నమ్మన గెటప్ బాగుంది. అమ్మ ఎవరు? మదర్. వెరీ గుడ్ వెరీ గుడ్. నీకేం క్యారెక్టర్ చేడు? సరే రారా. సంజయ్ గారు మా జాయింట్ ఫ్యామిలీ వచ్చింది. ఏంటో చూడు. ఏయ్ ఎవరు నువ్వు? నువ్వేంటయ్యా బ్రదరా? బాస్కెట్బాల్ ప్లేయర్లా ఉన్నావు. సరే బ్యాక్ లో రా, బ్యాక్ లో రా. చూడండి, ఓవర్ యాక్షన్ వద్దు, ఇంగ్లీష్ సినిమాలా సెటిల్ గా చేయండి. ఓకే? ఈజీ. ఏంటి నువ్వేంటి ఇక్కడ? నేను చెప్పాను కదా అబ్బాయిని తీసుకొస్తానని. అతను వాళ్ళ ఫ్యామిలీ. రండి. సంధ్యా రండి కూర్చోండి. చెప్పాను కదా కిరణ్ గారు వాళ్ళ ఫాదర్ మదర్. మీకు సంధి గురించి చెప్పాను కదా. నమస్తే. కుర్రాడికి ఐడియల్ హస్బెండ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. హైట్ 6'3". మా పేరెంట్స్ అస్సలు అబద్ధం మాట్లాడ్డంట. చాలా ఫ్రాంక్. టీ అంతగా బాలేదండి. మా అమ్మ చాలా బాగా పెడుతుంది. ఊరుకోరా, పాపం చిన్నపిల్ల. పెద్ద ఫ్యామిలీ. అమ్మాయి బెంగళూరులో సెటిల్ అయ్యాక ఈ సిటీతో మనకు పనే ఉంటుంది. అవునే. ఇల్లు కూడా బాగానే రేటు పెరిగేట్టుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగానే ఉందంట. డైవోర్స్ తీసుకునే ఆకులు ఏవో తెలుసా? మావిడాకులు. మా విడాకులు. బాబాయ్ ఏంట్రా బాయ్, జోకిన్నావా? సరే నేను వెళ్ళా కాల్ చేస్తాను. పిల్లలు బయలుదేరే టైం అయింది, కిందకి రండి. చూడు, వాళ్ళన్న మాటలేం పట్టించుకోకు. రైట్ తీసుకో. ఆ అబ్బాయి 2 మంత్స్ లో ఏ సెలిపోతాడంట. ఈలోగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఓకే, 2 రోజుల్లో తరిమేస్తుంది అనుకున్నా. ఇంకా ఉన్నావంటే గ్రేటే. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. నెక్స్ట్ టైం నువ్వు తీసుకురానక్కర్లేదు, వాళ్ళే వచ్చేయగలరు. బాయ్ 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 ఉదయ్. అవును, మీ ఫ్యామిలీ వాళ్ళు వస్తారన్నారు, ఏమైంది? నాకు ఫ్యామిలీ లేదండి. ఎక్కడ మీతో చెప్తే మీరు ఇల్లు ఖాళీ చేయిస్తారోనని అబద్ధం చెప్పాను. ఐఎమ్ సారీ. లేకపోవడమే మంచిది లేండి. మే ఐ కమ్ ఇన్? నమస్తే అమ్మా, నేను ఉదయ్ ఓన్ ఫాదర్ ని. ఏయ్ నువ్వు నార్మల్, ఎప్పుడు ఏదో వంక పెడతావు. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చావమ్మా, కాకపోతే మా వాళ్ళందరూ వీళ్ళ కాకుండా కొంచెం లావుగా ఉంటాం. ఒకేసారి వస్తే భయపడిపోతావు, అందుకే ఒకరి తర్వాత ఒకరు వస్తాం. నెక్స్ట్ వీళ్ళు మమ్మీని పంపుతాను. రేయ్ నువ్వు నార్మీ, అన్ని వంకలు పెడతావు. సంజయ్ అంటే నువ్వేనా? మా ఆయన చెప్పాడు. ఇంకెవరు రాలేదా? చెప్పాం కదా ఒకరొకరు వస్తామని. నెక్స్ట్ ఏమో వీళ్ళు నానమ్మ. అరే రామ 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 హరే హరే. అరే మనోడా, సంజయ్ చాలా బాగుందిరా, నువ్వేంట్రా అలా చిక్కిపోయావు? మన ఫ్యామిలీ అంతా గోటల్లో ఉంటే నువ్వు గుండు సూదులా ఉన్నావు. నువ్వు బాగా తిని మన ఫ్యామిలీ పరువు నిలబెట్టాలే. నెక్స్ట్ వీళ్ళు చిన్న వస్తాడమ్మా. హరే రామ హరే రామ. నాకు ఫ్యామిలీ లేదని చెప్పేశాను రా. మీరు గుడికి రావడం ఏంటి గురుజీ? అంత అచ్చరిపోక నాయన. గుడికి వచ్చేవాళ్ళు అయితే భక్తితో వస్తారు, లేదా భయంతో వస్తారు. ఈ సెకండ్ కేటగిరీ ఎగ్జాక్ట్ గా ప్రాణభయంతో వస్తారు. అంత స్పాట్ మనం వాళ్ళు క్యాష్ చేసుకోవాలి. మరి ఎవరు దేనికి వస్తారు మనకెలా తెలుస్తుంది గురుజీ? ఎక్స్పీరియన్స్ రా. ఆ పిల్లని చూసావా? ఖచ్చితంగా భయంతోనే వచ్చింది. ఈజీగా తెగ్గొట్ట అత్తం చూడు. దా నమస్తే మేడం. నమస్తే. ఇప్పటిదారి మీరు రోజు వస్తుంటారా? మీకెందుకు? ఇందులో స్నేక్ ఉంటుందని మీకు తెలుసు కదా, అది కరిస్తే డేంజర్ కదా. అందుకే మన లైఫ్ సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు మేమెవరో మీకు అర్థమైంది అనుకుంటా? అర్థమైంది. పాములు పట్టేవాళ్ళు. We are intelligent agents. No, insurance agents. Please take my card. మీకు పాలసీ ఉందా? ఉంది. ఉందా? ఏం పాలసీ? అడ్డమైన వాళ్ళతో మాట్లాడు, అదే నా పాలసీ. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? పోయాక కూడా వచ్చే ఇన్కమ్ అండి. ఉండగా రానిది దండగా. మీరు అన్నకిస్తాం కదండి. నా డబ్బు మీరు తీసుకుని దాంతో వ్యాపారం చేసుకుని ఏదో కొంత నాకు తిరిగిస్తారు, అంతేనా? అంతే కదా. అంతే. అది కదండి. ఇంతకీ మీకు ఇన్సూరెన్స్ ఉందా? అబ్బే లేదండి. అంటే మీరు బతికే ఉంటారా? ఆప్షన్ ఎవరికీ లేదండి. ముందు మీరు తీసుకోండి. మరి ఇవ్వండి. అతనికి ఇవ్వండి. మరి మీరండి. నాకు నామినీస్ ఎవరు లేరు, నాకొద్దు. ఈ మొక్క ముందు చెప్పొచ్చు కదా? అడగకుండా ఏవి చెప్పను, అది అసలు పాలసీ. 4 అక్షరాలు
ఎల్ తో స్టార్ట్ అయ్యి ఈ తో ఎండ్ అయ్యి వర్డ్. ఆ ఎల్ ఓ ఎల్ ఏ టి లేట్ లేట్ అయింది. గుడ్ నైట్. ఏ ఇలా మజిలో వెళ్ళిపోతే ఓడిపోయినట్టే. ఓకే ఓడిపోయాను అండ్ అలసిపోయాను. బాయ్. సంజయ్ 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 వాట్ వాటర్ రావట్లేదు ట్యాంక్ ఖాళీ. మోటార్ వేసుకో. బ్రిలియంట్ ఐడియా. నాకెందుకు ఇలాంటి ఐడియాలు రావు సంజయ్. సంజయ్ సంజయ్ చాలా అర్జెంట్ సంజయ్ ప్లీజ్ సంజయ్. పడుకోనివ్వవా. ట్యాంక్ ఫుల్ అయింది. మోటార్ ఆఫ్ చేయి. తర్వాత నువ్వు ట్యాంక్ లో దూకు. సంధ్య సంధ్య ప్లీజ్ సంధ్య. ఏ ఏంటి ఊరుకుంటే నెత్తికెక్కుతున్నావు? ఈ కాగితాలు ఏంటి బలూన్స్ ఏంటి? ఇట్స్ 12 o'clock. హ్యాపీ బర్త్డే. సంధ్య నువ్వు ఇంతకు ముందు నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నావో లేదో నాకు తెలియదు, కానీ నాతో ఫస్ట్ టైం చేసుకుంటున్నావు కాబట్టి నీ నెక్స్ట్ బర్త్డే వరకు ఒక్కొక్క నెలకు ఒక్కో గిఫ్ట్. 12 gifts తెచ్చాను. నువ్వు చల్లగా ఉండాలని ఐస్ తో గ్రీటింగ్స్. హ్యాపీ బర్త్డే. Delicious strawberries and cream. Choch wheat couple, superb combination. Western countries lo friendship ki symbolic ga istaru. Mana friendship ki gurtuga? Ah. Happy birthday. Beautiful roses. Andam chuttu mullu. Life lo andanni anandanni andukovalante mundu mullu cross cheyalanna philosophy indulo undi. Happy birthday. Perfume. Angel spray. Santosham manake kaadu mana chuttunna vaallu kuda panchalani cheppe heavenly medicine. Nu ekkadakellina ee fragrance ni kuda undali. Technology keeps on changing. Latest iPod MP3 player. Indlo na favorite songs ani feed chesanu. Music mind ki relaxation istundi. So best quality manasanti nee kosam. Happy birthday to you. Nu chaala ishtapadi pooja chestavu kada. ఈ అగర్బతీస్ ని కోరికల్ని డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి చేరుస్తాయి. హ్యాపీ బర్త్డే. ఓ టీ సెట్ ఒక ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది అంటారు. ఈ జగ్ ఏమో హస్బెండ్, కప్స్ పిల్లలు, మరి వైఫ్. ఈ జగ్ లో ఉంటుంది వేడి వేడి టీ, అదే వైఫ్. హ్యాపీ బర్త్డే. క్యాండిల్స్ మెల్ట్ అవుతూ కూడా టిల్ ద వెరీ లాస్ట్ బ్రెత్ అందరికీ వెలుగునిస్తాయి. సాక్రిఫైస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్స్. హ్యాపీ బర్త్డే. స్విస్ చాక్లెట్స్. హ్యాపీనెస్ ని చిన్న ప్యాకెట్లో ఇవ్వాలంటే చాక్లెట్స్ ఏ బెస్ట్ వే. ఇవి టేస్ట్ చేసిన వెంటనే ఎవరైనా అంటారు, నువ్వు కూడా అంటావు. హ్యాపీ బర్త్డే. లాఫింగ్ బుద్ధ. చైనా వాళ్ళ వినాయకుడు. బాధలో ఉన్నప్పుడు 20 seconds ఈ స్టాచ్యూని చూస్తే చాలు, నవ్వేస్తావు. మెయిన్ డోర్ ఎదురుగా పెట్టావనుకో, బ్యాడ్ న్యూస్ కూడా భళ్ళు నవ్వేస్తుంది. హే ఇట్స్ గ్లాస్. కమ్. వీటిని అంటిస్తే 100 colorful sparks వస్తాయి. ఈ టపాకాయలది చాలా చిన్న లైఫ్ స్పాన్, కానీ ఉన్న కాసేపు చాలా బ్రైట్గా వెలుగుతాయి. హ్యాపీ బర్త్డే. నేను ఇచ్చిన ఈ 11 gifts నీకు నచ్చుతాయో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఇవి నా టేస్ట్ ప్రకారం కొన్నవి, షార్ట్ అండ్ స్వీట్. కానీ 12th gift నీకు నచ్చుతుందనే నమ్మకం, ఎందుకంటే ఇది నీ టేస్ట్కి తగ్గట్టు లాంగ్ లాస్టింగ్ గిఫ్ట్. నేనే. ఐ లవ్ యూ సంధ్య. నీతో లైఫ్ లాంగ్ ఉంటాం. న్యూమరాలజీ ప్రకారం మన నంబర్స్ మ్యాచ్ అవ్వాలని నా పేరులో ఒక అక్షరం యాడ్ చేసుకున్నాను. నువ్వు నన్ను గిఫ్ట్గా తీసుకుంటానంటే నేను రెడీ. బట్
gifts once taken can't be given back, huh, Sandhya? So, aalochinchu. Nee decision evening sunset lopal cheppu. Nee kosam nenu beach lo eduru chustuntanu. I'll be waiting for you. Happy birthday. ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను. అంటే మీరే ఉదయ్? నేను అభిషేక్, ఇన్సూరెన్స్ ఏజెంట్ని. ఇంతకుముందు నామినీ ఎవరో లేరని సంధ్య నిన్న పిలిచి మరీ పాలసీ తీసుకుంది. నామినీ పేరు ఉదయం రాస్తే పర్మనెంట్ గా ఉండే సూర్యుడు అనుకున్నాను. ఉదయ్ అంటే మీరేను ఇప్పుడే అర్థమైందండి. రియలీ? అవునండి, ఆవిడ మీ పేరు అంత పర్టికులర్ గా రాశారంటే మీరు ఆవిడకి వెరీ వెరీ స్పెషల్ అయి ఉంటారండి. ఈ పేపర్స్ కొంచెం ఆవిడకి ఇస్తారా? థ్యాంక్ యూ. Oh my god! Oh my god! Yes! Yes! Sandhya loves me! Yes! 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 Fatso! Fatso! Fatso!
రా. Fatso, organize a grand party. ఏమైంది రా? I must celebrate this moment. I'm so happy. వైజాగ్ లాంటి పార్టీ ఎవరు చూసుండకూడదు. ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ అరేంజ్ హెలికాప్టర్ నుంచి పూల్ కురవాలి. I want the best food. And you know what? రితాస్ చేస్తాం రా. ఇంకో కాల్ వస్తుంది. హలో. హాయ్ డాక్టర్. మీరేనా సంధ్యా నామిని? Yes. తను ఒక ఇన్సూరెన్స్ పాలసీ అప్లై చేసింది, అది రిజెక్ట్ అయింది. ఎందుకంటే మాస్టర్ హెల్త్ చెకప్లో తనకి లోబులర్ కార్సినోమా ఉందని తెలిసింది. ఇమీడియట్గా 5 లక్షలు కట్టేసి అడ్మిట్ చేయండి, తనకి సర్జరీ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, నాకు అర్థం కావట్లేదు. సీరియస్ ఏం కాదు కదా? ఆఫ్ కోర్స్ ఇట్స్ సీరియస్, షీఈస్ గోయింగ్ టు డై. త్వరగా ఏదో డిసిజన్ తీసుకోండి, డోంట్ వేస్ట్ టైం. ఎందుకైనా మంచిది మీకు తెలిసిన డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. సార్ రిపోర్ట్స్. ఇది క్యాన్సరే, బట్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ 100% క్యూరబుల్. ఈ రకమైన క్యాన్సర్ ఇప్పుడు లేడీస్లో చాలా కామన్గా కనిపిస్తుంది, వాళ్ళు ఫేస్ చేస్తున్న స్ట్రెస్ లెవెల్స్, ప్రెషర్స్ వల్ల. రిపోర్ట్స్ ఇక్కడ వదిలేసి వెళ్ళు, నేను డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తాను. నువ్వేం కంగారు పడుకు, నేను చూసుకుంటాను. నిజం ఉదయ్, నేను బీచ్కి బయలుదేరాను కానీ దారిలో కొంచెం లేట్ అయింది. లేదు, దాని గురించి కాదు, ఇది వేరే. ఓయ్, నిన్నటి నుంచి సారీ చెప్తున్నా, ఇంత అలగడం అన్యాయం. వెరీ వెరీ సారీ. ఇందాక నుంచి విధులేత్తడు చూడవేంటమ్మా. విజులెత్తే చూసేవా ఐసా బాబు నాది. అలా అర్థమైందా? సరే, ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఎవరో లేరే. ఎక్కడికి వెళ్ళారంటి? ఉదయ్ బాబు ఆఫీస్ కి, సంధ్యమ్మ ఇప్పుడు ఆయన కలడానికి అక్కడికే వెళ్ళింది. అయ్యయ్యో, సంధ్య గాని వీణ్ అక్కడ ఎండిగా చూసిందంటే అంతే సంగతులు. చూస్తే ఎండి గారు చంపేస్తారు. నీతో ఒక విషయం మాట్లాడాలి. రెస్టారెంట్కి వెళ్దామా? రెస్టారెంట్ కా, పద పర్మిషన్ తీసుకోవా. నాన్సీ, ఐ యామ్ గోయింగ్ అవుట్ ఫర్ లంచ్. ఓకే సార్. ఆ రోజు ఆఫీస్ డుమ్మా కొట్టడానికి ఈ అమ్మాయిని చంపేశావు కదా. ఏంటి లంచ్ రెస్టారెంట్లో? మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉన్నానని ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను అనుకున్నావా? ఇలాంటిదేదో అంటావు అనుకుంటే నువ్వేంటి అడగగానే సింపుల్ గా పదా అన్నావు. మీ హైదరాబాద్ అబ్బాయిలు. కొంచెం సైలెంట్ గా ఉంటావా ప్లీజ్? ఓకే, ఉంటాను. నువ్వు ఉండగలవా? గేమ్, మన ఇద్దరిలో ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళు ఓడిపోయినట్టు. అండ్ ద గేమ్ స్టార్ట్స్ నౌ. Thank you.
పర్లేదు ఫారెన్ తీసుకెళ్ళిపోదాం ఐ వాంట్ ద బెస్ట్ డాక్టర్స్ ద బెస్ట్ హాస్పిటల్స్ జస్ట్ డూ సంథింగ్ మావయ్య అట్ ఎనీ కాస్ట్ ఉదయ్ తను ప్రతిరోజు ఏదో ఒక దేవుడి పేరు మీద ఉపవాసం ఉంటుంది కదా ఇప్పుడు ఫెయింట్ అయింది ఆనియర్సం వల్లే నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు తనకి ఎందుకు మావయ్య డిసీజ్ రావాలి ఎంత పద్ధతిగా ఉంటుందో తెలుసా ఏది పడితే అది తినదు చాలా జాగ్రత్తగా ఉంటుంది పూజలు వ్రతాల్లో ఎన్నో చేసింది కానీ తనకే నాకు అసలు పద్ధతే లేదు అడ్డమైన గడ్డి తింటాను నాకు ఇచ్చి ఉండొచ్చుగా ఇల్లు కాలేజ్ తప్ప వేరే ప్రపంచం తెలియదు మావయ్య తనకి ఫ్యూచర్ కోసం పైసా పైసా పోగు చేస్తుంది తను ఇంకా లైఫ్లో ఏం చూడలేదు మావయ్య అయితే నువ్వు చూపించు తీసుకెళ్ళు తన్ని సంజయ్ ఏమేం చూడాలనుకుంటుందో అన్నీ చూపించు అన్ని సరదాలు తీర్చు తనకు పరిచయం లేని సంతోషాన్ని పరిచయం చేయి ఉదయ్ ఆనందం కన్నా గొప్ప మెడికేషన్ ఏదీ లేదు మేక్ హర్ లాఫ్ మేక్ హర్ లివ్ వేలికి రక్తం వస్తేనే తట్టుకోలేక పడిపోయింది మావయ్య ఈ విషయం తెలిస్తే అయితే చెప్పకు ఈ మందులు రెగ్యులర్గా ఇవ్వు బలానికని చెప్పు డాక్టర్ ఏమన్నారు నువ్వు 1 వీక్ లో చచ్చిపోతావు అంట నేను కూడా చచ్చిపోతానంట ఈ వారంలో ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు చేద్దాం చెప్పు సిగరెట్ తాగాలి పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి ఏదైనా దొంగతనం చేసి ఆ థ్రిల్ ఎంజాయ్ చేయాలి చిన్న దొంగతనం హెలికాప్టర్ ఎక్కాలి గేట్ నుంచి నా రూమ్ వరకు నువ్వు నన్ను మోసుకెళ్ళాలి ఏంటి ఏం లేదు ఇవన్నీ చిన్న చిన్నవి నీకెక్కడికి వెళ్ళడం లేదా ప్యారిస్ న్యూయార్క్ లండన్ ఒకే టైంలో 2 వేరే వేరే ప్లేసెస్ లో ఉండాలి నువ్వు చేయగలవా ఏదైనా ఒక్క ప్లేస్ చెప్పు అలాంటిది ఏం లేదు కాశీకెళ్ళాలి కాశీకెళ్ళి మా పేరెంట్స్ అస్థికలు గంగలో కలపాలని నా కోరిక కానీ అది ఇప్పుడు వదిలే నాకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వెళ్తాను అలా కాదు దానికోసం నేను హుండీలో డబ్బులు దాస్తున్నా వాటితోనే వెళ్ళాలి పైగా ఏ ప్లానింగ్ లేకుండా వెళ్ళాలి అలాగే తీసుకెళ్తా ఆ డబ్బుతోనే తీసుకెళ్తా పద అవి సరిపోవు నేను తీసుకెళ్తాగా నన్ను నమ్మి నాతోడా రెడీ అవ్వు పద వెళ్దామా కాశీకెళ్ళాలంటే రాసి పెట్టుండాలని మా బామ్మ చెప్పేది మా ఫ్యామిలీకి కాశీ అచ్చిరాదు తాతయ్య చనిపోయిన తర్వాత కాశీలో అస్థికలు కలపడానికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు ఆ ముగ్గురు అస్థికలు కలపడానికి మా బామ్మ ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంది రేపు ప్రయాణం అనగా
సడన్ గా ఆరోగ్యం పాడైంది. ఇక వెళ్ళడం కుదరలేదు. ఇప్పుడు ఆ బాధ్యత నా మీద ఉంది. కానీ కాశీ చేరేలోపు నాకేమవుతుందో. షిప్ లో వెళ్తున్నామా? కాల్కటా వెళ్ళడానికి చీప్ అండ్ బెస్ట్ దారి ఇదే. ఓ, కానీ 3 రోజులు పడుతుంది. ఏ, అక్కడ నుంచి బై ట్రైన్ కాశీ 12 అవర్స్ లో వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది ఫుడ్ కి, ఇది ట్రావెల్ కి తీసుకో. ఈ అమౌంట్ కి బటానలు కూడా రావు. మళ్ళీ చెప్తున్నాను, ట్రావెల్ కి ఈ అమౌంట్ మాత్రమే వాడాలి. అది ముక్కు. నేను చూసుకుంటాను. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఇది బట్టని చెప్తా. యాక్చువల్ గా షిప్ లో వెళ్ళే వాళ్ళు రెండు రకాల గురించి. ఒకటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళే వాళ్ళు, రెండు ఎప్పుడేం జరుగుతున్నా అని టెన్షన్ తెలియ వాళ్ళు. ఈ రెండో కేటగిరీ వాళ్ళకి ఏదో ప్రాణ భయం ఉంటుంది గురించి. ఆన్ ద స్పాట్ మనం క్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లని చూడండి, డెఫినెట్ గా భయంతో ఉంది. అమ్మాయి సంజిరా, పాపం తన పాలసీ రిజెక్ట్ అయింది. కారణం తనకు తెలుసో లేదో, నేను చెప్పొస్తాను. లాస్ట్ 2 టికెట్స్. ఇక్కడేం చేస్తున్నాడు? తుఫాన్ వచ్చేలా ఉంది, తొందరగా షిప్ ఎక్కిదాం పద. మ్యాథమెటిక్స్, న్యూమరాలజీ, సీతమ్మ 2-3 అయితే బెటర్. అబ్బా సంధ్యా ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఏంటమ్మా? ఈ సీటు షిప్పోలేదు. ప్రస్తుతానికి ఈ లేఅవుట్ లింగరాజ్ది. ఒకటే ప్లాటు 50 మందికి అంత గంట ఉంది మనకి. నాది 39. చూడటానికి చాలా చిన్నోళ్ళ కనబడుతున్నావు. పిందిలోనే పండిపోయా? ఏజ్ కాదు, సీట్ నంబర్. అదే ఈ నంబర్ 2 మాకు ఇచ్చి మీరు 39 మారిపోతారా? మాకు న్యూమరాలజీ అంటే నమ్మకం. నాకు వాస్తవం అంటే ప్రాణం. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. నువ్వు 50% కమిషన్ ఇచ్చినా ఇది నీకేమో. సో ఇంతకు ముందు ఒకసారి ఇలాగే వాస్తు పట్టించుకోకుండా సీటు మారాను. నా లైఫ్ ఏం మారిపోయింది? ఎలా? నేను మా ఆవిడ ఆటోలో వెళ్తుంటే మా ఆవిడని అద్దంలో చూస్తూ ఆటో డ్రైవర్ అదే పనిగా మ్యాప్ వేస్తున్నాడు. మీరుండగానే అందుకే మండింది నాకు. వాడిని కొట్టారా? బుర్రతో కొట్టా. ఎలా? మళ్ళీ ఆటో వాడు అద్దంలో చూడకుండా చేశా. ఎలా? నా సీటు వాడికిచ్చి వాడి సీట్లో నేను కూర్చున్నా. సీటు మార్చడం వల్ల నా ఫేటే మారిపోయింది. సో అది కాదు సార్, న్యూమరాలజీ ప్రకారం వాస్తు వాస్తుతో పెట్టుకోవద్దు, వాచిపోతుంది. సరే పద, సీట్ నంబర్ 3 గాడిని చూద్దాం. మీ మారుతి హార్ట్ అటాక్ ఎక్కడ వచ్చింది? ఓ, హార్ట్ గేనా? సరే పోయిన తర్వాత ఫోన్ చేయి. పెట్టు. ఏమైంది? హియర్ రాంగ్ నంబర్ దేర్. సీట్ నంబర్ 3 కావాలి. యు నో న్యూమరాలజీ? yes, I know numerology well. In fact 10th క్లాస్ లో నాకు న్యూమరాలజీ లో 30 మార్క్స్. 10th క్లాస్ లో న్యూమరాలజీనా? అదే ఆ చెట్ల మొక్కలవి ఉంటాయి కదా. అది బయాలజీ. అంటే ఆ మ్యాప్ల గీపులు? సోషల్ స్టడీస్. ఓ, ఛా, ఇవన్నీ తెలియకుండానే నేను రియల్ ఎస్టేట్ లో పెద్ద బ్రోకర్ అయిపోయాను. నువ్వు రియల్ ఎస్టేటా? యా, యు బై హౌస్ కాల్ మీ, సెల్ హౌస్ కాల్ మీ, బై ల్యాండ్ కాల్ మీ. But legal problem, no call me. Your day, you day. Nee chau, nu chau. Ticket, seat, please. Your day, you day. Last word, no repeat. Understand? Ye bani kar. So this best. టూలో ఆ వాస్తు గాడికి, త్రీలో ఈ వేస్ట్ ఇంగ్లీష్ గాడికి ఏదో ఒక లింక్ ఉన్నట్టుంది. దాన్ని బేస్ చేసి సీట్లు సంపాదించవచ్చు. డోంట్ వరీ, ఫ్రెష్ అయి పైకి వెళ్దాం. ఆ అమ్మాయిని చూడు, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. తనకు ఆల్రెడీ పెళ్ళైంది. అరే, నేను ఎంతసేపటి నుంచి చూస్తున్నానో నాకు తెలియలేదు. నువ్వు ఒక్క సెకండ్ కూడా చూడకుండా అలా ఎలా చెప్పావు? అంత టైంలో జస్ట్ ఫేస్ మాత్రం చూస్తుండొచ్చు. నుదుటి మీద బొట్టు కూడా లేదు. తాళి అంటే? ఓ, కాళ్ళు చూసానమ్మా, మెట్టలున్నాయి.
ఓ అదే ఒక మగాణ్ణి చూస్తే పెళ్ళైందో లేదో చెప్పలేం కదా నో ఛాన్స్ ఇంటికి ఒక్కకి బెల్ట్ వేసినట్టు లేడీస్ కి మాత్రం బొట్టు తాళి మెట్టలు రియల్లీ టూ మచ్ బట్ యు నో వాట్ ఒకప్పుడు ఈ మెటల్ మగాళ్ళు వేసుకునేవాళ్ళు అవునా ఇన్ ది గుడ్ ఓల్డ్ డేస్ ఆడవాళ్ళు మగాళ్ళని చూస్తే ఆటోమేటిక్ గా తల వంచుకునేవాళ్ళు అప్పుడు కాళ్ళు కనబడతాయి కదా మెటల్ ఉంటే పెళ్ళైపోయినట్టు సో డ్రాప్ అయిపోవచ్చు బై ది సేమ్ లాజిక్ మగాళ్ళు జనరల్ గా చూసే చోట ఆడవాళ్ళకి తాళి ఫిక్స్ చేశారు తర్వాత మెటల్ కూడా ఆడవాళ్ళే వేసుకునేలా మార్చేశారు అనుకో మగాళ్ళు జనరల్ గా ఎక్కడ చూస్తారు అక్కడ చూస్తారు కదా అక్కడ చూస్తారు కదా అంటే నువ్వు కూడా అమ్మాయిని అక్కడే చూసావు కదా నో 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 వాట్ నాన్సెన్స్ నేను చెప్పింది జనరల్ మగాళ్ళ గురించి నేను కాళ్ళే చూశాను ప్రామిస్ హాయ్ అగైన్ 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 అపాన్ ది గంజా ఇన్ ఆర్ యు ఇన్ దే ఎనీ ప్రాబ్లమ్ నో 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 ప్రాబ్లమ్ వెర్ డిడ్ యు సీ దోస్ టు డాల్ఫిన్స్ దే డాన్సింగ్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్ నీవి ఎక్స్రే కళ్ళా మెట్టలు కనిపించాయా నో నేను చూసినప్పుడు కాల్ లేదు ఐ మీన్ షూ ఐ మీన్ అమేజింగ్ ఆ ఆ కాల్ ఉన్నాయి షూ ఉంది అయ్యో వన్ ఆమ్లెట్ వన్ తందూరి చికెన్ ఒక కూల్ డ్రింక్ వన్ హాట్ డ్రింక్ ఓకే సార్ ఏంటా పేపర్స్ ఉదయ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ షిప్ చివరిలో ఒక ఎకర్ ఖాళీగా పడుంది దాన్ని అమ్మాలి షిప్ మీద స్థలం అమ్మడం ఏంటి వాట్స్ దేర్ వాటర్ ని ఈ రేవు ఆ రేవు ని స్ప్లిట్ చేసి అమ్మట్లేదా డిడ్ యు నో సంధ్య ఇప్పుడు మూన్ మీద కూడా లేఅవుట్ చేస్తున్నారు సో షిప్ లాంటి కమర్షియల్ ప్రాపర్టీని అమ్మాలంటే ఇట్స్ ఫుల్లీ లీగల్ ఆ కానీ ఓనర్ ఒక్కోవాలి కదా అతని ఐడియానే ఇది చూడు పేపర్స్ కూడా ఇచ్చేశాడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావట్లేదు ఏదో పెద్ద ఆపర్చునిటీ మిస్ అవుతున్నట్టుంది నాకు ఎనీవే బాబు ఒక్క బిల్ బాబు రెండు బిల్ అడిగేది వావ్ అమేజింగ్ కదా పాపం దారిలో ఏదో ఇరుక్కుపోయింది కష్టపడుతున్నాడు హాయ్ మారుతి సిట్రీ టేక్ ఫ్రీ మై సీట్ యూ సీట్ థాంక్యూ ఏంటి సడన్ గా అది అక్కడ ల్యాండ్ డాక్యుమెంట్ అని ఏదో వినిపించింది ఆ డాక్యుమెంట్ నాకు ఇస్తే సూపర్ డీల్ నేను చేసి పెడతా పాపం పోసి వాడిని వర్కౌట్ అవుతుంది ఇదిగో పేపర్స్ థాంక్యూ షిప్ నాదే వాట్ ఓల్డ్ మ్యాన్ అక్కడ బిల్లు కట్టావా ప్లేట్లు కడిగావా ఓరా తాబేలు ఇంకోసారి నోరు జారావో సముద్రంలో పారేస్తా రేయ్ నేను ఒరిజినల్ రా నువ్వు పైరేట్ సిడివి ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ నేను సంపాదించాను రా కళ్ళల్లో తేలొద్దు అలల్లో కలిసిపోతా చేపలా ఎగరద్దు కేవలం ఇరుక్కుంటావు మాటలొద్దురా ఎవరు ముద్ద అమ్ముతారో చూద్దాం ముందు అమ్మినోడ సూపర్ రా అది నేనే నిరూపిస్తాను గంగలో మనకు చాలా నచ్చిన వస్తువు వదిలేసి ఏదైనా కోరుకుంటే జరుగుతుందంటారు నువ్వేం కోరుకుంటావు కోరుకుంది జరగాలంటే అది ఎవరికి చెప్పకూడదు అబ్బా అయితే దానికి ఒక ట్రిక్ ఉంది చూడు ఇప్పుడు నాకు ఈ వాచ్ అంటే ఇష్టం అండ్ నాకు వర్షం పడాలని ఉందనుకో నేను ఈ వాచ్ ని ఇలా తీసి గంగలో పారేస్తా తర్వాత వర్షం పడకూడదని రివర్స్ లో కోరుకుంటాను ఇప్పుడు నేను కోరుకున్నది నీతో చెప్తాను సో నేను కోరుకున్నది జరగదు కానీ యాక్చువల్ గా నేను కోరినట్టు వర్షం పడుతుంది డోంట్ లుక్ సో కన్ఫ్యూజ్ ఇట్స్ వెరీ సింపుల్ 100% సక్సెస్ అవుతుంది ఇప్పుడు నీకు ఆ కళ్ళజోరు అంటే ఇష్టం నాకు తెలుసు దాన్ని తీసి పారేసి నేను చెప్పినట్టు చెయ్యి గో హెడ్ అది గంగా కాదు ఇది కాశీ అంతకన్నా కాదు అలాంటప్పుడు ఎందుకు పారేయటం ఈ ప్రపంచంలో మన ఇద్దరమే ఉన్నట్టుంది కదా ఈ స్థలం అమ్మటం లేదు నేను అడిగానా నువ్వు అడిగిన అడగకపోయినా ఈ స్థలం అమ్మటం లేదు What to look when buy house? Pure oxygen, pure sunlight and everything pure, pure sir. Real estate to nail me nunchi nail me adugu vachindi. Aa 1000 rupees square feet, 1000 rupees square feet. Ikkada ela kadtao? Excuse me, you know Ravana?
సేమ్ కాన్సెప్ట్ రామణా వన్ బాడీ టెన్ హెడ్స్ హియర్ వన్ పిల్లర్ టెన్ ఫ్లాట్స్ ఆ రండి బాబు రండి స్క్వేర్ ఫీట్ 500 రూపీస్ అన్ని ఫ్లాట్లు అయిపోతాయి అవర్ న్యూ ప్రాజెక్ట్ బ్రోచర్ ఈ పక్కన ఎయిర్పోర్ట్ ఆ పక్కన రైల్వే స్టేషన్ అయ్యనకాల రింగ్ రోడ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ గ్యాస్ అండర్ గ్రౌండ్ ఫైర్ రింగ్ రోడ్ ఎలా వస్తుందిరా ఇదిగో ఇలా రౌండ్ గా వస్తుంది వాటర్ లో అండర్ గ్రౌండ్ ఏంట్రా ఒరే ఒక్కటి కొనండిరా తెలంగాణ వచ్చింది రాకపోయిందా రేట్లు అలాగే ఉంటాయిరా స్టడీగా లేడీస్ అండ్ జెంటిల్మెన్ బై వన్ టేక్ వన్ ఫ్రీ ఒక ప్లాట్ కొంటే 10 కార్లు ఫ్రీరా రండ్రా పోతుంది ఏం తినలేదు పాపం పసివాడు హేయ్ అప్పల్ ఉదయ్ రేపు వినాయక చవితి అవునా అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అబ్బా విషెస్ కాదు విగ్రహం కావాలి పూజ చేసుకోవడానికి ఆ మారుతి గారిని కూర్చో పెడదాం కరెక్ట్ గా సరిపోతుంది సరిపోతుందిరా నిన్ను ఖైమా ఖైమాగా కొట్టి చాపలు కేసేస్తే 1 మంత్ పండగ చేసుకుంటాయి రేయ్ నిన్ను కనక నిలిపానంటే నాకు జస్ట్ డిఫిన్ సరిపోతా వాళ్ళిద్దరూ మనవల్లే గొడవ పడుతున్నారు మనవల్లేం కాదు వాళ్ళది రియల్ ఎస్టేట్ ప్రాబ్లం కానీ మనవల్లే కదా పెద్దదైంది సరే రేపు వినాయక చవితి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి వాళ్ళిద్దర్ని కలిపేస్తా ఓకే నౌ స్మైల్ 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 Smile, Miss Sandhya, smile. Smile. And it. Wow! Vegetable Vinayakudu. Andhani challaga chudu. అనుకోలేదే నాడు ఈ లోకం నాకో
వాళ్ళందరికీ భయం కాబట్టి కూర్చున్నారు. వారే రోజులు ఎలాగో పోతాం, మనకెందుకు భయం? పద సంధ్య, జాగ్రత్త. నువ్వు ఉన్నావు కదా. ఇతని సినిమాలు కలకత్తాలో కూడా వస్తాయా? క్రేజీ మ్యాన్. ఏ కూల్ కూల్, వేర్ ఇస్ దిస్ థియేటర్? ఏ అన్నవరం సినిమా నేడే విడుదల, చూద్దామా? అవునా, థియేటర్ ఫుల్గా ఉంటుందేమో. ఇదేమైనా ఆంధ్రానా ఫుల్ అవడానికి? మహా అయితే ఒకళ్ళిద్దరు టీ షర్ట్ వేసుకుని తిరుగుతుంటారు, థియేటర్ ఖాళీగా ఉంటుంది. పద ఇంకా వెళ్దామా? థియేటర్కి వచ్చి సినిమా చూడకుండా రిటర్న్ అయిన చరిత్ర లేదు మనకు. ఇక్కడే ఉండు, టికెట్స్తో వస్తా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ స్పీక్ టు ద మేనేజర్ ప్లీజ్? ఆగే చోస్మా బెర్కో ఆన్ ధోనా కి తుయ్ చోల్ లైన్ చో. మార్నింగ్ 6 AM గంట. దాని సంగతి తర్వాత చూద్దాం, కానీ మ్యాచ్ ఏక తినాల్సిన ఫుడ్ సంగతి ఏంటో చూడు. ఆ బాల్ డిన్నర్ ఈస్ రెడీ మేడం. ఏంటిది? చాల్ ముడి, బైగూన్ భాజా, రసగుల్లా, మిష్టి దోర్. ఇక్కడ దొరికే ఐటమ్స్ ఇవే. ఆల్ ది బెస్ట్. నువ్వు కానీ. నీకొద్దా? నాకు అన్నం, కూర, పచ్చడి, పప్పు, చారు ఉంటేనే భోజనం. దాదా ప్లెయిన్ రైస్, టొమాటో సూప్, సూపు ప్లస్ పోపు రసం రెడీ. చార్ సమోసా లేరా? పైసా పక్కనే ప్లీజ్. ఆలు కూర, థ్యాంక్స్ భైజా. పప్పు కావాలి, దాల్ దిరా, పొడియాలు, పెరుగు. థ్యాంక్ యూ దాదా, మీల్స్ రెడీ. అరే ఆంధ్ర భోజనం భలే సెట్ చేసావు. హాయ్ మావ్యా. ఏంట్రా ఎలా ఉన్నారు? అంతా ఓకే మావ్యా. ఊరికే చేసేట్రా, ఉంటాను. ఓకే బాయ్. పొద్దున్న దాకా ఎయిర్ ఫోర్స్ ఏనా? ఎయిర్ ఫోర్స్ అంటే రోడ్ల మీద గాలిగా తిరగడం. క్లాక్ టవర్ లో నైట్ స్టే, టైం బాగుంది. వావ్, థాంక్ గాడ్ సెక్యూరిటీ చూడలేదు. విను,
ఈ సౌండ్ లో మ్యూజిక్ ఉంది. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చిక్ 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 చిక్. ఐ గాట్ ఇట్. ఈ క్లాక్ మినిట్ 20 టైమ్స్ ఐ లవ్ యూ అని పాడుతుంది. నీ కంటే బెటర్. ఎందుకు చెప్పావా ఇప్పుడు దాకా? ఏంటి ఏంటి ఏం చెప్పాలి? ఏం నటన, చైల్డ్ ఆర్టిస్ట్ కదా. ఏంటో చెప్పు, చెప్తా. అదొకళ్ళు చెప్తే వచ్చేది కాదు, ఫీల్ అవ్వాలి. ఫీల్ 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 ఫీల్. నేను చాలా ఫీల్ అవుతున్నాను. అవు, నీ ఫీలింగ్స్ నీ ఇష్టం, నా ఫీలింగ్స్ నా ఇష్టం. చిక్ 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 I love you. I love you. I love. I love. I love you. Please. నేను ఐ లవ్ యు డాన్స్ చేయాలని ఫీల్ అయ్యాను. డాన్స్ చేస్తున్నా. ఐ లవ్. నేను పడేయాలని ఫీల్ అయ్యాను. పడేశాను. నో. ఆ నన్ను. నేను నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేస్తున్నా. గుడ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆన్ హరి అప్ టికెట్ తీసుకోవాలి. ఫ్రీ టికెట్. సంజయ్, ప్రపంచంలో మన ఇద్దరే ఉన్నట్టు ఉందన్నావు కదా, ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుందా? అది చెప్పానా, ముక్క పట్టిందంటే ఆట కట్టేసినట్టే. తాతగారు, మేము తెలుగులో. మేము తెలుగే. అవునా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కూర్చో కూర్చో. జరగండి సార్, జరగండి సార్. సూపర్. ఏమండి, మందులు వేసుకోండి. ఆడుతున్నాను కదా, కనపడటం లేదా? గుర్తు చేయమన్నారు. ఇప్పుడు దూరం మూసుకోమంటున్నాను, మూసుకో. ఆవిడికి మీరంటే ఎంత గౌరవమో. గౌరవమా? భయం తడ ఒణుకు. నా చెప్పులు సరిగా వేయి, ప్రతిదీ చెప్పాలి. మందులు వేసుకోవడం గుర్తు చేయమన్నానా? ఇందాక గుర్తు చేశారుగా. ఏమిటి సపోర్ట్? మహిళా సంఘాలా? నాతో పెట్టుకోకండి. షో. మీ పేరేంటి బామ్మ? రాజమ్. మీ ఆయన పేరు? అది ఏమిటలా మెలికలు తిరిగిపోతున్నావు? ఏ పాప, నా పేరు అడిగావా? అవును. అదంతే, నా పేరు చెప్పలేదు. నా పేరు సంధ్య, తను ఉదయ్. కాబోయే మగుడిని పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? ఏమిటా కుసగుసలు? అబ్బే, ఏం లేదు ఏం లేదు. ఎక్కడ దాకంటే ప్రయాణం? కాశీకండి. అప్పుడే కాశీనా? కాశీ చూపించమన్నాను. ఓడెక్కించాడు, జట్కా ఎక్కించాడు, ఇప్పుడు రైలు ఎక్కించాడు. కాశీ చేరేలోపు బస్సు, స్కూటర్, కారు, నాకేది నచ్చితే అందులో తీసుకెళ్ళమన్నాను. అంతేనా? అంతే అంతే. అయ్యో, కొంచెం మిస్. జోకర్ పడి ఉంటే నువ్వున్నావుగా పెద్ద జోకర్. వి నేను జోకరా? చూడు, చూశాను. లూజా లూజా లూజా. చూడు, బామ్మ దిగుతోంది. సిగ్గు లేదు, కోరింది తీరుస్తానని గొప్పగా చెప్పా. నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను. అయ్యో ఏమైంది? మా ఆయన ఉన్నాడే, ఆకార పుష్టి నైవేద్యం నష్టి. పెళ్ళయ్యాక అదెక్కడికి వెళ్తాను చూడు. ఏంటది హనీమూన్? 50 ఏళ్ల తర్వాత, మనవళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం, అది కూడా కాశీకి. నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను అంతే. బామ్మ వెళ్ళొద్దు. వద్దమ్మా, నదులు. ఓయ్, ఏంటి? ఒకసారి బయటికి రా. వస్తున్నా. ఏంటి? బామ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏవో బామ్మ, బామ్మ ఎక్కునే చూస్తా. బామ్మ కనిపించకపోతే తాతయ్య టెన్షన్ పడతాడు. చెప్తున్నా కదా, నువ్వు ఎక్కునే చూస్తా. బామ్మ ఎక్కు ఎక్కు ఎక్కు. ఇక్కడ ఏం చేస్తుంది?
त्वरगा जय भोलेनाथ। वो बूढ़ी औरत किधर है? ऊपर बेलू बेलू చూపిస్తాను పదండి కోటి కోటిగా ఎక్కడున్నావురా కోటి ఇదిగో ఇక్కడ ఉన్నాడు లేనా కోటి ఒరే కోటి ఏంట్రా ఇద్దరేంట్రా కోటి చేసే ఈడు కూడా కాదు ఒరే కోటి సారీ సారీ కోటి కోటి హమ్రి లహు దౌడి हम अचानक उन पर शेर की तरह कूद पड़े। बुढ़िया बंदूक चल जाएगी। ऐसा नहीं ऐसा नहीं ऐसा नहीं बुढ़िया ऐसा नहीं। रे कोटिया रे कोटिया कोटिया अंटे मीरा नी डाउट्स दागा या उल्लावा या बाबू ये है क्या इधर येरा పాలక్ గ్లాస్ లో పాలు వేడిగా లేవని కొడతావా? ఎప్పుడు? 1963 జూన్ 17 మన శోభనం రాత్రి. అప్పుడా? సారీ చెప్పరా. ఇప్పుడా? చెప్పుబే. సారీ సారీ సారీ. పక్కింటి గిరిజ లక్షణంగా ఉంటుందా? అవును. దాన్ని చూసి నేను నేర్చుకోవాలా? ఏ ఎట్లా నేర్చుకునేది? ఏదో కాస్త పద్ధతిగా ఉంటుంది కదా. అంటే నాకు పద్ధతి లేదా? చాలా బాబు వదిలేదంగా నేను వదిలేస్తున్నా. నీకు నాకు డైవర్స్. నేను ఎంజాయ్ చెయ్యాలి. బాయ్. ఇదంతా గంజా ఎఫెక్ట్. అవునా? తను దిగేదాకా ఇలాగే ఉంటుంది. నా పేరేమిటమ్మా? పేరు అయ్యో మీ పేరు నేను చెప్పలేనండి. నార్మల్ అయిపోయింది నార్మల్ అయిపోయింది. పదండి 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 బ్యాక్ అడుగుదా. బామ్మ నువ్వేం చేసావో గుర్తులేదా? ఫుల్గా గుర్తుంది. ఆ కోటిగాడు ఫీల్ అవుతాడని కవర్ చేశా. ట్రైన్ పైకి ఎక్కేసావు? భయం వేయలేదా? అలా భయపడుతూనే ఇన్నేళ్ళు ఇంట్లోనే గడిపేశాను. మిమ్మల్ని చూసాక జీవితంలో ఏం కోల్పోయానో తెలుసుకున్నాను. ఇప్పుడు హాయిగా ఉంది. 70 ఏళ్ళుగా అనలేని మాటలన్నీ అనేసా. చేయలేకపోయినా అల్లరంతా చేసేసా. నువ్వు చాలా అదృష్టవంతురాలు బామ్మ. ఈ వయసులోనే నీ కోసం అన్నీ చేసేవాడు దొరికాడు. నేను తర్వాత చూద్దాంలే అని ఇంతదాకా తెచ్చుకున్నాను. సంతోషంగా ఉండమ్మా. బీహార్ లో ఇంతే. ఎవరింటి దగ్గర వాళ్ళు చైన్ లాగి దిగేస్తారు. ట్రైన్ ఎక్కుదా? ట్రైన్ ఎక్కంగా రూఫ్ మీదకి. నీకేమైనా పిచ్చా? బామ్ ఎక్కిందిగా. అది వేరే. తీసుకెళ్తావా లేదా? ఓయ్ 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 ఓయ్. ఎందుకు నన్ను ఎప్పుడు ఓయ్ అని పిలుస్తావు? ఏమో నీకు నచ్చలేదా? ఐ లైక్ ఇట్. ఐ లైక్ ఇట్ అ లాట్. ఇన్ ఫ్యాక్ట్ యు నో వాట్, మా అమ్మ కూడా మా నాన్న అలాగే పిలిచేది. అవునా? అయ్యో क्या कर रहे थे ऊपर? वो ऊपर ये लड़की नौ पाँच छह थाने चलो पुलिस स्टेशन. हाँ रे अर्जुन कार्तिक किंतु कुछ इंट्रा पुलिस वालो और कौन है ऊपर? बाल ने बिरुप बाप का गाड़ी है क्या? सुतरा नीचे गंडम बाबू गंडम. काशी चेयर का उड़ा इम्पॉसिबल. हे डेफिनेट का रीच होता हूँ. मनोन्न चोट नोची काशी मैक्सिमम 300 किलोमीटर उन्तुंगे. बाय रोड इजी का लिपो चो. पता भाई साहब यहाँ आसपास बस कहाँ रुकता है? धन्यवाद, चाला धन्यवाद. ओय बोध गया इकड़ नुंची चाला दग्गर अंटा. बुद्धुडिकी ज्ञानोदय अयिन प्लेस. गंडं गडवाल्नी आ गुडि कलि प्रे चेदा पद. हां अक्कडिकि वेल्तेने मन गंडं इवन्नी पेट्टुकुंटे काशी चेरुकोलेम. वद्दु. ये कोरिक तीर्चट्लेदु नुव्वु. वेस्ट.
సిగరెట్ నాకేనా? అగ్గి పెట్టవు. ఏ స్మోకింగ్ కెన్ కాజ్ క్యాన్సర్ అంట. ఈ సిగరెట్లు నీకు నాకు వద్దులే. ఆ గుడి ఇటేనా? नहीं आके बाधी बना मनवा के धीरा जरा पूजा करी हो तोहार सुनीला नर जी हमार आ गई नी तोहरे दुआ नैया लगा दो हो पा दाता दयालु अपा आ गई नी तोहरे दुआ तोली सारी नी दीवेने ना हृदय में कोरेने चिगुरिंचनी आशने नडिपिंचुनी दारिने ప్రతికించవానా ప్రేమనే ఇప్పుడు నువ్వు అన్నట్టు భూమి మీద మన ఇద్దరే ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా? దేవుడా ప్లీజ్ అలా చేయొద్దు. మాకు లిఫ్ట్ ఇవ్వడానికి అట్లీస్ట్ ఒక్క మనిషి అయినా మిగిలేలా చూడు ప్లీజ్ దేవుడా ప్లీజ్ ఒక్క మనిషి చాలు దేవుడా. बिहार का शेर अला छोड़कन सर प्लीज आई मीन मेरी वजह से पंचर नहीं हुआ सर टायर मार साले हेल्प చేస్తావా తప్పకుండా మీకు తెలుగొచ్చా టైర్ ఎక్కడి దాకా వెళ్ళాలి కాశీకండి రాస్ బిహారీ మీకు ఓకే అయితే నాతో రావచ్చు మాకు ఓకే బండిని తోయాలి లేకపోతే స్టార్ట్ కాదు. తోయండి. స్టార్ట్ అవుతుంది కదా. ఇంకొంచెం దూరం తోస్తే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆకలి. మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఎక్కడబ్బా? నేను వైజాగ్ లో ఉండేవాడిని. ఆ గుర్తొచ్చింది. ఛత్రపతి దెబ్బకి వైజాగ్ వదిలి పారిపోయింది మీరే కదా. వాడి పేరు గుర్తుచేయండి. నాకు మండుతుంది. సార్ వైజాగ్ లో ఒకప్పుడు పెద్ద రౌడీ ఆ బద్మా ఛత్రపతి గాడు లేకపోతే నేను వైజాగ్ లో కింగులా ఉండేవాడిని. వెనకాల బ్యాగ్ లేదు కదులుతుంది. అడవి పంది ససారంలో ఇచ్చేయాలి. కొంచెం తోస్తారా? మళ్ళీనా? వై నాట్. మీరు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టండి. బంది సంగతి మేము చూసుకుంటాం. చూస్తావా లేదా? పంది 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 ఏంటి? పందిని పంది అని తిట్టాలంటే అలాగే అనాలి. ఇది చాలా మొండి పందిలా ఉంది. నువ్వు కూడా రెండు పీకో. అలా కాదు, ఇటీ నేను కొడతా. ఇలా కొట్టాలి. ఇక్కడే ఉండండి, బ్యాగ్ ఇచ్చేసి వస్తా. ఓకే బాస్. ఏ డోంట్ టచ్. ఈ బండి ఇక్కడ దాకా వచ్చిందంటే గ్రేట్. ఏమైంది బాస్? మొత్తం బర్బాద్ అయిపోయింది. ఏ పంది వద్దన్నారా? ఇది పంది కాదు, మనిషి. వైజాగ్ నుంచి కిడ్నాప్ చేయించా. చివరిసారి ఒక క్రైమ్ చేసి ఆ డబ్బుతో ఏదైనా ఇజ్జత్తున్న బిజినెస్ పెడదాం అనుకుంటా. ఉన్న డబ్బు మొత్తం ఈ కిడ్నాప్ కి ఖర్చు పెట్టేశా.
కానీ మా వాళ్ళు తప్పు మనిషిని ఎత్తుకొచ్చారట. బర్బాద్, అంతా నాశనం అయిపోయింది. మీరు ఏడవకండి బాస్, ఏదో ఒకటి సెట్ అవుతుంది. అవునండి, కాశీకెళ్ళి గంగలో మునిగితే మీరు పోగొట్టుకున్న డబ్బంతా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అవునా? నిజంగానే వస్తుందా? కన్ఫర్మ్. పదండి మీరు. నేను కూడా ఇప్పుడే వస్తా. ఓయ్, ఆల్ ది బెస్ట్. బ్యాగ్ కదులుతుంది, ఏం చేయను? తప్పుగా తెచ్చిన పంది ఫలం రిలీజ్ చేస్తే బెటర్ కదా. సరే, బ్యాగ్ ఓపెన్ చేసే. అభిషేక్ గారు, మీరేంటి ఇక్కడ? తర్వాత ఫోన్ లేదు, ఏం లేదు. అసలు నా పాలసీ ఏమైంది చెప్పండి? నా పాలసీ ఏమైంది? అంజలి అంజలి అంజలి, మీరు సేన ఓల పూల జాబిల్లి. అంజలి అంజలి, ఏంటంట? అసలు ఎవరు మీరంతా? ఓవర్గా కొట్టినట్టున్నాం. పాపం దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడేసరికి మొత్తం మర్చిపోయినట్టున్నాడు. ఏం చేద్దాం? మనతో పాటు తీసుకెళ్దాం పద. దానన్న బండి తోద్దాం. అలాగే అంకుల్. బండికి లైట్స్ లేవు, నైట్ ఎక్కడన్నా దాబా లాగి పొద్దున్నే వెళ్దాం. స్కూల్ లీవ్ లెటర్ రాసి పంపిస్తా. నీకు రైటింగ్ వచ్చా? ఒరే స్లీవ్లెస్ లేరా, నాకు అది కావాలి. నాకు అది కావాలి, స్లీవ్లెస్ అంకుల్, నాకు అది కావాలి. తీసుకో. అగ్నిస్ఖలన సందర్తరు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యం దిన సముద్యకిరణ విద్యుత్యుమణి ఖని ఛత్రపతి గచ్చంత జను తద్దిం తిరణ దిందిం దహిత నట ఛత్రపతి ఉత్తీవలయ సంభావ్య. రేడియో ఏంటంకుల్ అంత చిన్నగా ఉందే? అగ్నిస్ఖలన సందర్తరు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యం దిన సముద్యకిరణ విద్యుత్యుమణి ఖని ఛత్రపతి గచ్చంత జను తద్దిం తిరణ దిందిం దహిత నట ఛత్రపతి ఉద్దీవలయ సంభావ్య వర స్వచ్ఛంద. అభిషేక్ షేకాడత్త, నా ఫోన్ దొబ్బేద్దామని చూస్తున్నావు కదరా. నన్ను ఇక్కడికి ఎవరో తీసుకొచ్చారు, నన్ను ముసుగులో కట్టేసి చోట పడేశారు. తర్వాత చాలాసేపు ఊగుతానే ఉన్నాను. ఇటు ఒకటి అటు ఒకటి బోత్ సైడ్ కుమ్మేశారు, నెత్తి మీద బరువు పెట్టారు. మళ్ళీ మోసుకుంటే ఇంకో చోట పడేశారు, తర్వాత కింద పడేశారు. కంకర్రాళ్ళు ఎక్కడో గుచ్చుకున్నాయి. అసలు ఈ ప్రాబ్లం అంతా షిప్ యార్డ్ లోనే ఎవరి కోసమో వెతుకుతుంటే మొదలైంది. ఎవరి కోసం అప్పో? లస్సీ బాగుంది, నువ్వు ట్రై చేయి. ఈవిడ కోసమే, ఈవిడికి అసలు విషయం అర్జెంట్ గా చెప్పేయాలి. సంజయ్ గారు, ఏమండోయ్? మేడం మేడం, ఆ రోజు హార్బర్ కి మీకు విషయం చెప్తామని వచ్చాను. అసలు ఏం జరిగిందంటే మీ పాలసీ. చెప్పండి, నా పాలసీ ఏమైంది? పాపం దెబ్బలు చాలా హెవీగా పడినట్టున్నాయి, మైండ్ మొత్తం పోయింది. నువ్వు వెళ్ళి పడుకున్నా. నువ్వు పద. ఆ ర్యాబిట్ నాకు తెచ్చిపెట్టువా. ఏం చేస్తావు దాంతో? ఆడుకుంటాను. దాన్ని పట్టుకుంటే బ్లూ క్రాస్ వాళ్ళు వచ్చి మనతో ఆడుకుంటారు. సీత అడగగానే ఏ మాత్రం ఆలోచించకుండా రాముడు బంగారు లేడీ కోసం పరిగెత్తాడు. అది ప్రేమ అంటే. వెరీ గుడ్ పాయింట్. కానీ దాని తర్వాత రావణాసురుడు వచ్చాడు, సీతని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. పెద్ద వార్ జరిగింది. నీతో పెట్టుకుంటే వారే జరుగుతుంది, మాటలు మాత్రం బాగా చెప్తావు. సడన్ గా ఏమైంది నీకు? ఐడియా సెల్లో వెల్కమ్స్ యూ టు ఉత్తరప్రదేశ్. ఐడియా వెల్కమ్స్ యూ టు బీహార్.
ఒకే టైంలో రెండు వేరు వేరు ప్లేస్లో ఉండాలనుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు యూపీ బీహార్ రెండు చోట్ల ఉన్నావు. ఉత్తరప్రదేశ్ క్యూ బీహార్ ¡Rende!
ఈ అంకుల్ ఎప్పుడు ఎక్కారు? చూప్, రిలాక్స్ రిలాక్స్, నేను చూస్తా. బొమ్మ బొమ్మ నేను అంకుల్తో ఆడుకుంటా. ఎంత భయపడ్డాను, ఏదో చిలిపిగా దొంగతనం చేస్తే థ్రిల్లింగ్ గా ఉంటుంది అనుకున్నా, కానీ ఒక క్షణం ఏకంగా మర్డర్ కేసులో ఇరుక్కున్నాం అనిపించింది. అంత వీడి వల్లే. ఓయ్ డబ్బు చూడు, డబ్బు ఇంకా ఉన్నాయి. ఎవడో బ్లాక్ మనీ ఎక్కువై ఇక్కడ దాచుంటాడు, లక్కీగా మనకి దొరికింది. కాశీకి వెళ్తున్నాం కదా, అందుకే మంచి జరిగింది. చూసారా, జై కాశీ విశ్వనాథ్. ఇప్పుడు ఏం చేద్దాం? అందరూ సమానంగా పంచుకుందాం. ఇది నీకు, ఇది మీది, ఇదేమో నీకు, బ్యాలెన్స్ నాది. ఈ డబ్బుతో ఏదైనా బిజినెస్ పెట్టుకొని బుద్ధిగా బతుకుతా. నేను డబ్బులతో చాక్లెట్లు ఐస్ క్రీమ్ లు కొనుక్కుంటా. ఇది కొన్ని సొక్కా కొనుక్కో. ఆ థాంక్స్. చేతులు ఉన్నదికొని నీ దగ్గర ఉంటే అది ఇది అని వేస్ట్ గా ఖర్చు పెట్టేస్తా. నా దగ్గర ఉండని అమ్మాయ్యా, ఇంటి అప్పు మొత్తం ఒకేసారి తీర్చేవచ్చు. ఇక్కడికి రావడం నా లైఫ్లో కుదరదు అనుకున్నా, ఇప్పుడు నా బాధ్యత తీరింది, మనశ్శాంతిగా ఉంది. ఇదంతా నీ వల్లే. థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఇదేముంది, మన ఇంటికి వెళ్ళాక చూడు, హ్యాపీనెస్సే హ్యాపీనెస్. కానీ వచ్చిన రూట్లోనే ఇంటికి వెళ్ళాలంటే నా వల్ల కాదు. మనం కూడా పక్షులైతే ఎంత బాగుండేదో. Yes, that's right. Dash Ashwamedh Ghat. Yeah, it's very urgent, please. Hello, Uday Garu. Meeku. Yes, na kanta gurtu vachesindi. Boss, please. Kangar padakandi. Nenu ammayito cheppanlendi. Mee valla ammay chaala aanandanga undi. Mee prema chaala goppadandi. పదా, బండి వచ్చేసింది, వెళ్దాం. ఇక్కడ బండి. హెలికాప్టరా? ఎలా అరేంజ్ చేసావు? ఏం మాట్లాడదు, పదా. Where there's a will, there's a way. కూర్చో. ఏం చేస్తున్నావు? మనది కాదు కదా. మరి ఇంటి అప్పు? తొందరే ఉంది, ఇంత పెద్ద జీవితం. Sleep. Hey, Christmas holidays! Christmas holidays! Hey, kids! Four days and joy! Hi, Sri Sri. Sandhika, Viji. Sandhika. Sri. Akka, this is your mother. You don't have to take care of yourself. Very good. Hey, you don't have to take care of yourself. Hey, shh. Okay, ఇంట్లో ఉంటూ అందరికీ తెలుసు,
నాకు మాత్రం తెలియదు. అబ్బే బర్త్డే రోజు నీకు చెప్పాను కదా, తనకి ఒక్క రోజు ముందు వాళ్ళకి తెలుసు అంతే. నిజం చెప్పు. నిజం సంధ్య. మీ నాన్నగారు ఉన్నారా? ఆహా, నేనేం గొడవకి రాలేదండి. ఎవరే? నేనే మొక్కల్ సంధ్యాన్ అంకుల్. రేపు మా ఇంట్లో క్రిస్మస్ పార్టీ గ్రాండ్ గా చేసుకుంటున్నాం, మీ ముగ్గురు డెఫినెట్ గా రావాలి. ఏంటి పార్టీయా, నువ్విస్తున్నావా? అవును, తప్పకుండా రండి. నేను మీ ఇంట్లో ఫంక్షన్ కి రాలేదని మీరు నా పార్టీకి రాకుండా ఉండొద్దు. పెద్ద సౌండ్ సిస్టమ్ పెడుతున్నా, తప్పకుండా రావాలి. మేము వచ్చేస్తాం, డోంట్ వరీ. థాంక్స్. ఉదయ్, శాంటా క్లాస్ లేకుండా క్రిస్మస్ ఎలా? ఓ సారీ సారీ, 5 మినిట్స్. ఆ మరి శాంటా గారు మీరేలా? బాబాయ్, నేను బాబాయ్. ఫాట్సో, మెరీ క్రిస్మస్. సంజయ్, శాంటా రెడీ. ఆ ఓహో, నువ్వేనా? మీరందరూ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు నేను ఏం మిస్ అయ్యానో నాకు ఇప్పుడు అర్థమైంది. సెలబ్రేషన్స్ వాల్యూ ఏంటో తెలిసొచ్చింది ఓ మంచి ఫ్రెండ్ వల్ల. మీకు నా వల్ల ఇబ్బంది కలిగినందుకు నన్ను క్షమించండి. ఇక మీద ప్రతి పండగని మీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. లోపలికి రండి. నేను మామయ్య. అరే నువ్వా? పర్వాలేదు, నేను మళ్ళీ వస్తాను. ఏం చేస్తున్నావు? స్పెషల్ ఐటమ్ రెడీ అవుతుంది. ఆకలిస్తుంది. 2 మినిట్స్ ఓకే? నేను వచ్చేస్తున్నాను. అక్కడే వెయిట్ చేయి. వెయిట్. అండ్ యువర్ ట్రీట్ ఈస్ రెడీ. సంధ్య, ఉదయ్ ఎలా ఉందిరా? ఎందుకు ఎందుకు మావయ్య, ఎందుకు నాతో నిజం చెప్పలేదు? చెప్పలేకపోయాను ఉదయ్, నా వల్ల కాలేదు. ఏంటి వల్ల కాలేదు? ముందే చెప్పుంటే ఏదో ఒకటి చేసుండేవాడి కదా. నిన్ను నమ్మి అది కాదు ఉదయ్, సంజయ్ డిసీజ్ బయటపడ్డప్పుడే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉండింది. అప్పటికే చెస్ట్ క్యావిటీకి స్ప్రెడ్ అయిపోయింది. రేడియేషన్కి కీమోథెరపీకి రెస్పాండ్ అవ్వని స్టేజ్ అది. ఒకవేళ అవి చేసిన జుట్టుడి వీక్ అయిపోయి చాలా ఫిజికల్ టార్చర్ అనుభవించేది, కానీ క్యూర్ అయ్యేది కాదు. క్యూర్ చేయలేకపోతే ఎందుకు మావయ్య ఈ హాస్పిటల్స్? మీ డాక్టర్స్ యూస్లెస్. అవునరా, యూస్లెస్. మీ అమ్మకి 4 నెలలే మిగిలినాయని తెలిసినప్పుడు ఆ 4 నెలల్లో తనని ఎలాగైనా కాపాడాలని ట్రై చేశాం. రకరకాల ట్రీట్మెంట్స్ కోసమని తనకి మిగిలిన కొంచెం టైం కూడా హాస్పిటల్లోనే ఉంచేశాం. దాని బదులు ఆ 4 నెలలు తనకి ఏం చేయాలనుందో అడిగి చేసుంటే బాగుండేది. సంజయ్ విషయంలో ఆ తప్పు జరగకూడదని నేను అలా చేశాను. ఏం లేదు, మొన్న 10 రోజులు తిరిగి వచ్చాం కదా, చిన్న వైరల్ ఫీవర్ అంట, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు అంతే. మావే ఆ రూమ్లో కూర్చున్నారు, అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి. వెళ్ళిపోతుందా? వేకువనే
సంధ్య వాలిపోతోందే, చీకటిలో ఉదయం ఉండిపోయిందే. సాగుతున్న నా పాదం వెంట పడిన అడుగేటంటుందే. ఓ నిన్న దాకా నీ రూపం నింపుకున్న కనుపాపే, నువ్వు లేక నన్ను నిలదీస్తుందే. కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే, జాలి లేని విధి రాతే శాపమైనదే. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్. మీ స్టాఫ్ అందరికి ఇన్ఫార్మ్ చేసేసారు కదా, అదే సంధ్యాకి ఏం తెలియకూడదు ప్లీజ్. డోంట్ వరీ, కేసు నేను డీల్ చేస్తున్నాను కాబట్టి ఇంకే డాక్టరు సంధ్యతో ఈ మ్యాటర్ డిస్కస్ చేయరు. ఓకే, రిలాక్స్. పిల్లల్ని జాగ్రత్తగా ఎక్కించావా? ఎక్కించేసా. శ్రీ ఒకటే ఏడుపు, మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి వచ్చేస్తారు. కానీ అప్పటిదాకా నేను ఉంటానా? డాక్టర్ అంతా చెప్పేశాడు ఉదయ్, అప్పుడే ట్రీట్మెంట్ తీసుకున్నా బతికే ఛాన్స్ ఉండేది కాదన్నాడు. ఉదయ్, 70 ఏళ్ళు బతికినా చూడలేని లైఫ్ ఒక్క వారంలో నాకు చూపించావు. చాలా చాలా ఆనందంగా ఉంది. ప్లీజ్ ఏడవకు. నాన్న ఇప్పుడు మా అమ్మని బాగా చూసుకోలేదు. చివరిలో హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఆయన సంపాదనలో బిజీగా ఉన్నారు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. కానీ నిన్ను చాలా బాగా చూసుకోవాలనుకున్నాను సంజ. మన ఇద్దరు కలిసి
లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం అనుకున్నాను. ఎప్పుడు అలాగే ఉంటామని గ్యారంటీ ఉందా? కొన్నేళ్ల తర్వాత నువ్వు మారొచ్చు, నేను మారొచ్చు, మన ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు, ఏదైనా జరగచ్చు. అప్పుడు ఇదే ఫీలింగ్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. అలా జరిగి నువ్వు నన్ను హేట్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోవడం కంటే లవ్ చేస్తున్నప్పుడే వెళ్ళిపోతే ఈ మెమరీస్ స్వీట్గా ఉండిపోతాయి. ఈ షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ చాలు కదా. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నువ్వు ఇలా ఏడిస్తే నేను దూరంగా వెళ్ళిపోతాను. సంజయ్ వచ్చి పడుకో రా. సంజయ్ 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 ట్వెల్వ్ అయింది. హ్యాపీ బర్త్డే ఉదయ్. నీ బర్త్డే ఫస్ట్ టైం నాతో చేసుకుంటున్నావు, మేబీ ఇదే లాస్ట్ టైం ఏమో. అందుకే నెలకో గిఫ్ట్ చొప్పున 12 గిఫ్ట్స్ తెచ్చాను. ఐస్లా కరిగిపోకుండా నువ్వున్నంతకాలం ఎవ్రీ బర్త్డేకి నీకు విషెస్ చెప్తుంది నా తరఫున. హ్యాపీ బర్త్డే. పువ్వు వాడిపోతుందన్న బాధ మొక్కను చూస్తే పోతుంది, ఇంకో పువ్వు పుడుతుందన్న హోప్ ఇస్తుంది. హ్యాపీ బర్త్డే. రుద్రాక్ష అంటే శివుడి కన్ను. చేయి చూపించు. ఎవరి కన్ను నీ మీద పడకూడదు, ఏ దృష్టి నీకు తగలకూడదు. హ్యాపీ బర్త్డే. టెక్నాలజీ మారచ్చు, ఒకప్పుడు వాక్ మ్యాన్, సీడీ, ఐపాడ్, రేపు ఇంకేదో, కానీ ఈ శంఖం పర్మనెంట్. ఎప్పుడు చెవి దగ్గర పెట్టుకున్నా మ్యూజిక్ వినిపిస్తుంది. విను. ఆర్టిఫిషియల్గా కాకుండా నేచురల్ మనశ్శాంతి నీదవ్వాలి. షర్ట్ స్లీవ్స్ వదిలేస్తే లేజీ, ఫోల్డ్ చేస్తే రఫ్, కఫ్ వేస్తే కంట్రోల్లో ఉన్న మనిషి అని అర్థం. మంచి వైట్ షర్ట్కి కఫ్లింగ్స్ పెట్టుకో. అద్దం ముందు నిలబడి చూడు, కన్ఫ్యూజ్ అవుతావు ఎవరా ఈ జెంటిల్మెన్ అని. హ్యాపీ బర్త్డే. పెన్ విత్ అ గోల్డ్ నిబ్. నీ మాటలే కాదు, రాతలు కూడా గోల్డ్ కావాలి. హ్యాపీ బర్త్డే. లాఫింగ్ బుద్ధా, నువ్వన్నట్టు చైనా వాళ్ళ వినాయకుడు. దీన్ని 2 నిమిషాలు, 2 గంటలు నవ్వొచ్చే వరకు చూడు. నిన్ను చూడగానే అట్రాక్ట్ చేసేది నీ నవ్వే. అది నాకిచ్చేసి నా దిగులు మొహం నువ్వు తగిలించుకున్నావు. సో ప్లీజ్ కీప్ స్మైలింగ్. హ్యాపీ బర్త్డే. ఇది అన్బ్రేకబుల్ టీ కప్ సెట్. హస్బెండ్, పిల్లలు, నీ ఫ్యామిలీలో వేడి వేడి టీ నేను కాలేకపోతున్నానని చిన్న బాధ. హ్యాపీ బర్త్డే. సోలార్ క్యాల్కులేటర్. మనం ఉన్నా లేకపోయినా సూర్యుడు ఉన్నంత వరకు ఇది పనిచేస్తుంది. నువ్వు లెక్కల్లో వీక్, అన్ని రాంగ్ క్యాల్కులేషన్స్ చేసుకున్నావు. ఇంటూ బదులు డివైడెడ్ బై, ప్లస్ బదులు మైనస్. ఆన్సర్ నేను 0.
ఇవి నేను రాసుకున్న డైరీస్. నువ్వు రాకముందు నాకు అన్ని రోజులు ఒకేలా ఉండేవి, కానీ నువ్వు వచ్చాక రోజుకొక వింత, ప్రతిరోజు ఫ్రెష్ జ్ఞాపకాలు. కొన్ని కోపంగా రాశాను, కొన్ని ఇష్టంగా, కానీ అంతా నీ గురించే రాశాను. ఎందుకంటే నాకు పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే. నేను లేనప్పుడు చదువుకో. హ్యాపీ బర్త్డే. ఈ ఇల్లే నా ప్రపంచంగా బతికాను. మొక్కలతో ముచ్చట్లు నాకు పెద్ద టైం పాస్, కానీ నువ్వు వచ్చాక వాటిని పట్టించుకునే టైం కూడా లేకుండా పోయింది. ఈ ఇల్లంటే నాకు చాలా ఇష్టం. జాగ్రత్తగా చూసుకో ప్లీజ్, మొక్కల్ని కూడా. ఈ 11 గిఫ్ట్స్ లాగా చివరిది కూడా ఎప్పటికీ నీతోనే ఉండిపోవాలి నా కోరిక. ఎందుకంటే నాకప్పుడే చావాలని లేదు ఉదయ్. న్యూమరాలజీ ప్రకారం నువ్వు పేరు మార్చుకున్నా, కానీ నా నంబర్ 5 అంటే లోనర్. ఏ నంబర్తోనూ మ్యాచ్ అవ్వదు. ఈ 12 గిఫ్ట్ నీ టేస్ట్కి తగ్గట్టు, షార్ట్ అండ్ స్వీట్. నేనున్నంతకాలం నీతో హ్యాపీగా ఉంటాను. ఐ లవ్ యూ ఉదయ్. ప్రతి సంవత్సరం నీ బర్త్డే పబ్లో ఎంజాయ్ చేస్తావు కదా, పదా వెళ్దాం పదా. ఆగు ఆగు, ఇదేంటి పబ్కి వెళ్దామంటే ఇక్కడికి తీసుకొచ్చావు? నీకు న్యూయార్క్ ఇక్కడ ఉండటం ఇష్టం అన్నావు కదా, పదా కూర్చో. కాసేపట్లో వర్షం పడుతుంది చూడు. లైఫ్లో నేను ఎప్పుడూ దేనికోసం వెయిట్ చేయలేదు, కానీ ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వర్షం కోసం ఎదురు చూస్తాను. హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గుడ్ బై. Thank you.
చిగురా రేపుతూ నీ ప్రేమను తెస్తావని నిను వెతికానే నన్నే తాకే బలున్నే ఆరాతీస్తూ నిలుచున్నానే నీకై వేచే తీరానే ఆరాధిస్తూ చేస్తూ